ఓహో, నువ్వు మోగవాడు కదూ, నీకు పుట్టుక నుంచి మోగతనం ఉందా లేకపోతే మధ్యలో మోగతనం వచ్చిందా? అంటే పుట్టుక నుంచి మోగవాడివేనన్నమాట. వెరీ గుడ్. స్వయం శక్తి మీద ఆధారపడి బతకాలనుకునే వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వడానికే మేము ఈ సంస్థను స్థాపించామన్నమాట. నువ్వు పుట్టుక నుంచే మోగవాడివి కనుక నీకు ఇక్కడ ఉద్యోగం ఇవ్వడానికి నేను ఎంతో సంతోషిస్తున్నాను. ఇక నువ్వు రావయ్యా, మా మేనేజర్ గారికి ఒక చిన్న సెంటిమెంట్ ఉంది. ఆయన ఊగడంలో అలా పడిపోయారంటే ఉద్యోగం కోసం వచ్చిన వాళ్ళ పరిస్థితి చూసి ఏకంగా కింద పడిపోయినట్టే లెక్క. అమ్మాయి దివ్య, ఈ అబ్బాయి పేరు కృష్ణ, ఇతను నీకులాగే మగవాడే. ఏ రోజు నుంచి నీకు అసిస్టెంట్ గా పనిచేయడానికి వస్తాడు, జాగ్రత్తగా పని నేర్పించు. ఈ పిల్లల తల్లికి ఉద్యోగాలు ఇవ్వద్దు మహాప్రభు అంటే వినడా హరిశ్చంద్రుడు. చూడండినా, వీళ్ళకి పిల్లల మీద మమకారం ఉంటుందే తప్ప అసలు పని మీద ఎందుకుంటుంది చెప్పు. నువ్వు మోగవాడే కదా, సర్లే ఆ పిల్ల పని నేర్తుంది, నేర్చుకో. నువ్వు బతకడానికో సందు లేదు కానీ నీ బతుక్కో పసికందు. చిన్న వేదావు కదా, భయపడ్డాడో ఏమిటో, నేను ఎత్తుకుంటాను. లై పాలు చేసేది, వెళ్ళి నీ పని చూసుకో. వెళ్ళు, నా దగ్గరకు వచ్చేసరికి వేదావు నవ్వటి. ఎవడో కూడదు, వర్కింగ్ హౌస్ లో ఎవడో కూడదురా. తాగరానైనా పాలు తాగరా, పాలు తాగరానైనా. పోసేసాడు. ఏంటైనా వీడిని ఆడించడానికి ఇప్పుడు నిన్ను పంపించింది ఆవిడ. ఇదిగో నిన్ను అసిస్టెంట్ గా వేసుకుంది ప్రింటింగ్ పని చూడడానికే గాని ఆవిడ పిల్లల్ని మన వాళ్ళని ఆడించడానికి కాదు. వెళ్ళి వెళ్ళ. వీడి వేళ పోస్తే పోసాడు, రేపు మళ్ళీ ఇలా వచ్చ పోసాడు. వీడంతు నీ అంతా కూడా తేల్చి పారేస్తాను. ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళే టైంలో నా కోటి ఇలా తడిచిపోతే మా ఆవిడకి ఏమని సమాధానం చెప్పరు? అది అసలే ముక్కొప్పి. ఆ
మనుషులు నడిచే దారిలో ఆడితే వాళ్ళ నడువులు విరుగుతాయి, మీ చెంపలు పగులుతాయి. పండి, ఇంకా నయం బిడ్డకు తగలేదు. మీరు బరువులు మోయటం అలవాటైపోయింది. ఇలా ఇవ్వండి, మా ఇంటికి నేను ఒక్కడే మగ దిక్కు, తండ్రి లేడు, తల్లి మాత్రమే ఉంది. ఓ రండి రండి, కాసేపు ఇక్కడ కూర్చుని పెడదామండి. ఏమిటి ఇక్కడ? ఈ కళ్యాణ మండపం నాకు బాగా పరిచయం అండి. అనేక పెద్ద పెళ్లిళ్ళు ఇక్కడే జరుగుతుంటాయా, అనేక మంది పెద్ద మనుషులు ఇక్కడికే వస్తూ ఉంటారా, అనేక సార్లు సార్ 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 నాకు ఒక ఉద్యోగం ఇవ్వండి అని నేను అడగటం, వాళ్ళు చి చిచి ఉద్యోగం లేదు అని పొమ్మనటం, అన్ని పవిత్ర స్థలంలోనే జరిగాయండి. బలివారండి మీరు. ఏమయ్యా నమస్కారావా? బాగున్నాను, లోపలికెళ్ళి కూర్చోండమ్మా. ఇప్పుడు నాకా చెప్పనా? అయ్యో వద్దని, నేనే చెప్తాను. మీ అమ్మా నాన్నకి మీరు ఒక్కరే కొడుకు, నాన్న లేడు, పెళ్లి కావాల్సిన చెల్లెళ్ళు ఉండి ఉంటారు, మీ దగ్గర డిగ్రీ ఉంది, ఉద్యోగం లేదు. ఇవన్నీ మీకు ఎలా తెలుసాయండి? నేను చాలా పిచ్చలు చూస్తానండి. సరే సరే, మీ విషయం గ్రహించినప్పుడే నా గుండె తరుక్కుపోయిందండి. అదేలాగండి, నేనేం చెప్పకుండానే మీకుండా ఎలా తరుక్కుపోతుంది? ఈ విషయం ఒకళ్ళు చెప్పాలటండి, నేను మగవాళ్ళయ్యుండి మోగవాళ్ళ నటిస్తూ ఉద్యోగం కోసం వికలాంగుల కేంద్రంలో చేరాను. మీరు ఆడవాళ్ళయ్యుండి అందులోనూ బిడ్డ తల్లయ్యుండి మోగదాన్లా నటిస్తున్నారంటే మీ వెనక కొండంత బాధ, ఆకాశం అంత ఆవేదన ఉందని నేను ఎప్పుడో గ్రహించేశాను. ఇప్పుడు చెప్పండి, మిమ్మల్ని మీ బిడ్డని అనాథలుగా చేసి పారిపోయిన దగులు బాజీ ఎవరు? ఎందుకంటే ఆలస్యపడతారు. వీడు నా బిడ్డ కాదు. మీ బిడ్డ కాదా? కాదు. మరెవరు బిడ్డ? ఈ బిడ్డ వెనకాల ఒక కథ ఉంది. కొన్ని విషమ పరిస్థితులు నాకు పెళ్లి కాకుండానే బిడ్డకు తల్లించేశాయి. పెళ్లి కొడుకు ధనవంతులు, అవసరమైతే 2-3 లక్షలు ఎదిరిస్తానని మా వదినతో బేరం కుదుర్చుకున్నాడు. ఏమిటి వదిన ఇది? నన్ను అతను చూడాల్సిన అవసరం లేకపోవచ్చు, కానీ కానీ నేను అతను చూడాలిగా. ఏమిటా పెడసరం, అతను కోటీశ్వరుడు అని చెప్తున్నా, చూస్తే గానీ పెళ్లికి ఒప్పుకున్నాడు, నీ పొగ వస్తాను. అతన్ని చూడక తప్పదన్నావుగా, చూడు. ఏమిటి ఈ తాగుపోతే పెళ్లి కొడుకు? ఏ ఆయన నీకంటే కోటీశ్వరులా కనిపించట్లేదా? ఎన్ని కోట్లకు అధిపతో తెలియదు గాని, కానీ ఎన్నో వ్యసనాలకు మాత్రం అధిపతి అయి ఉంటాడని తెలుస్తుంది. అటువంటి వాణ్ణి పెళ్లి చేసుకుని అదృష్ట మంత్రాల్ని అనే ఆత్మవంచన చేసుకోవటం కంటే అదిగో ఆ మేడ నుంచి దూకి చావటం మంచిది. ఏమిటి మేడ నుంచి దూకి చావాలనిపిస్తుందా? చావే చావు. పరిస్థితులకు భయపడి ప్రాణాలు తీసుకునే పిరికి దాని కాదు. ఒకవేళ మీకు నేను భారం అనుకుంటే ఈ క్షణమే నేను ఇంటి నుంచి వెళ్ళిపోతాను. మనసు మమత ఉన్న మనిషిని కట్టుకుని మీకంటే నేను గొప్ప పని చేశానని నిరూపిస్తాను. ఆగు, మళ్ళీ గడప తొక్కావో, ప్రతిరోజు నీ ముఖాన్ని ఉమ్మి ఆ తర్వాతే నా దినచర్య ప్రారంభిస్తాను. మళ్ళీ ఈ గడప తొక్కడమే జరిగితే ప్రాణాలతో పని జరగదు, నా శవమే ఇంటికి వస్తుంది. క్షమించన్నయ్యా, వీధిలో పడితే ఎలా బ్రతకాలను అన్న భయం నాకు కలగలేదు. నేను నేనుగా బ్రతకాలని ఉద్యోగం కోసం ప్రయత్నించాను. ఓ హాస్పిటల్లో రిసెప్షనిస్ట్ గా నాకు పని దొరికింది. డాక్టర్ గారికి పర్సనల్ ఫోన్ వచ్చింది, ఆయన్ని పిలవడానికి బయలుదేరి వెళ్ళాను. లోపల నుంచి మాట్లాడేవో వినిపిస్తున్నాయి, లోపలికి వెళ్ళడమా మానడమా అని ఆగాను. ఇప్పుడు మీరు సంటి కుర్రాడికి ఆపరేషన్ చేయబోతున్నారు. ఆ ఆపరేషన్ లో ఆ కుర్రాడు చావచ్చు బతకొచ్చు, కానీ వాడు చచ్చిపోవాలనేది మా అయ్యగారి కోరిక. 1 లక్ష రూపాయలు ఇస్తాను. డాక్టర్లంటే ప్రాణాలు నిలబెట్టేవాళ్లే, కానీ ప్రాణాలు తీసే కసాయ వాళ్ళు కాదని మీరు గ్రహిస్తే మంచిది. 2 లక్షలు ఇస్తాను. 2 లక్షలు అనేసరికి డాక్టర్ మెత్తపడ్డాడు. అన్యాయంగా డబ్బు కోసం ఆ బిడ్డ బలైపోవడం నేను భరించలేకపోయాను. బాబును తీసుకుని పోలీసులకు అప్పగిస్తే బాబు తండ్రి దగ్గరికి వాడిని చేరుస్తారన్న నమ్మకంతో పోలీస్ స్టేషన్కి వెళ్ళాను. అక్కడ కూడా బాబుని చంపమని డాక్టర్కి డబ్బిచ్చిన వ్యక్తి ఇన్స్పెక్టర్తో నవ్వుతూ కేరింతలు కొడుతున్నాడు. అది చూశాక బాబుని చంపాలనుకుంటున్న వ్యక్తిని పోలీసులు ఏమి చేయరని అర్థమైంది. ఓ అనాథ బిడ్డకు బాధ్యత వహించారు, ఈ మాత్రం చేయగలిగిన వాళ్ళు ఎంతమంది ఉంటారు? నేను బాధపడుతున్నది నా జీవితంలో తిరిగిన మలుపు గురించి కాదండి, బాబు గుండెల్లో పెరుగుతున్న జబ్బు గురించి. సాధ్యమైనంత త్వరలో ఆపరేషన్ చేయించకపోతే వెళ్ళు.
ఏడవకు ఏడవకు వెర్రి నాగన్నా, ఏడిస్తే నీ కళ్ళు నీలాలు కారు, నీలాలు కారితే నే చూడలేను, ఎన్ని పనులున్నాను నిన్నెత్తుకుంటాను. జో వాడు మాట్లాడేది మనం వినాల్సిందే, మనం మాట్లాడేది వారికి వినిపించదుగా. చెవిటి వధవాడి చెవిటి వెదవే అనుకోండి, ఒకవేళ మేనేజర్ వచ్చేస్తే. అస్సలు వాడు ఇంత దూరం ఎలా వస్తాడు, కుర్చీలోంచి లేవలేడుగా కుంటి వెధవా. మీరిద్దరు కలిసి మమ్మల్ని మోసం చేస్తారా? ఐఎమ్ సారీ సార్, షీఈస్ దివ్య, ఐఎమ్ కృష్ణ. మేమిద్దరం నిజంగా మగవాళ్ళం కాదు, నిరుద్యోగం నా చేత, మానవతావాదం ఆమె చేత అబద్ధాలు ఆడించి ఇక్కడికి తీసుకొచ్చేసాయి. ఏమంటే మీరు మమ్మల్ని డిస్మిస్ చేయకముందే మిమ్మల్ని బాధ పెట్టకుండా మేమే పెద్ద మనుషులా వెళ్ళిపోతున్నామండి. ఏమిటండి మీరు, బాబు ఏడిస్తే ఏడిశాడని చెప్పి మీరు ఊరుకోవాల్సింది, అనవసరంగా జోలపాటు పాడారు, ఆ పాటే మన ఉద్యోగానికి మంగళహారతి పాడేసింది. జోలపాటే కాదు, జాతీయ గీతం పాడినా మన ఉద్యోగం నిలిచేది కాదు, మన అవసరాలకు వేలకు వేలు కావాలి. ఈ బేడాకాని ఉద్యోగంతో ఏమొస్తుంది చెప్పండి? అందుకే జోలపాట పాడి మన ఉద్యోగాలకు మంగళహారతి పాడేశాను. భలే గొప్పని చేశారు రండి, ఇప్పుడు ఉన్న ఉద్యోగాలు ఊడగొట్టుకుని ఏం చేద్దామని. ఏం చేయాలి రా బాబు? అటు చూసారా, గాడ్ ఈజ్ గ్రేట్, మన కోసమే డాక్ షో ఏర్పాటు చేశాడు. దాంతో మనకేమిటండి లాభం? ప్రైజ్ అమౌంట్ చూడండి, 5000. సరేలేండి, మన దగ్గర ఉత్తమ జాతి కుక్క కాదు కదా, ఊర కుక్క కూడా లేదు కదండి. కుక్కలదే ఉందండి, బాగా డబ్బున్న వాళ్ళ వీధమట వెళ్తే తెగబలసిన కుక్కలు బోల్డ్ అని దొరుకుతాయి. ఏమండవి మళ్ళీ చెప్పలేదు అనుకుంటారు. ప్రైజ్ అమౌంట్ 50-50. ఓకే, అటు చూడండి, అదిగో 5000. రండి రండి. తీసుకొచ్చింది ఎవరబ్బా? ఆ గాడ్ ఏదో ఫ్యామిలీ ట్రబుల్స్ లో ఉండి వాడి అసిస్టెంట్ చేత మన ముఖాన్ని రాతలు రాయించేసి ఉంటాడు. లేకపోతే కామధేనువు లాంటి డాగ్ దొరికినా ఆ ప్రైజ్ అమౌంట్ కాస్త మనకు దక్కకుండా పోయింది. ఆ నోరు కొట్టుకోవడం ఏంటి, ఆ కుప్పిగింతలేంటి? నీలో నువ్వే సంబరపడిపోతున్నా, నేను అక్కడ ఇక్కడ ఉన్నాను, ఆ సమరాన్ని నాకు కూడా పంచు. పంచుతా పంచుతా. ఒక గుడ్ న్యూస్, ఆనంద గ్రూప్ ఆఫ్ హోటల్స్ వాళ్ళు ఈ హోటల్లో ఈ పేపర్ లో కొత్త ప్రకటన వేశారు. ఇది మీకు నాకు పనికొచ్చే వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రకటన, వినండి బాగా వినండి. కొత్తగా పెళ్లి అభిరుచులు, ఆకారంలో, అలంకారంలో, భాషలో, భావనలో అన్నిట్లో ఒకే రకంగా కనిపించే ఆదర్శ దంపతులకి. ఎవరికి? ఆదర్శ దంపతులకి 100,000 రూపాయల బహుమానం ఇవ్వబడును. మా ఆనంద ఎంటర్ప్రైజ్ సంస్థ బట్టల నుంచి బూట్ల దాకా, రేడియోల దగ్గర నుంచి వీడియోల దాకా, హోటల్ దగ్గర నుంచి బట్టల దాకా, ఇలాంటి అనేక రకాలైనటువంటి వ్యాపారాలు చేస్తూ వీటన్నిటికి దేశ విదేశాల్లో విపరీతమైనటువంటి పబ్లిసిటీ కోసం అఖిల భారత స్థాయిలో ఆదర్శ దంపతుల పోటీ నిర్వహిస్తున్నామన్నమాట. అందుకు న్యాయ నిర్ణేతలుగా మిమ్మల్ని లాఫింగ్ యూ అసిస్టెంట్ మేనేజర్, ఐఎమ్ మేనేజర్, జనరల్ మేనేజర్. మిమ్మల్ని అందరినీ పరస్పరం పరిచయం చేసే భాగ్యం నాకు కలిగింది. వారు పంచాంగ పొద్దులరావు గారు, రిటైర్డ్ తెలుగు ప్రొఫెసర్.
వీరు మదన గోపాల మన్మథరావు గారు రిటైర్డ్ మిలిటరీ కమాండర్. వీరు వంకాయల శంకర్రావు గారు రిటైర్డ్ జడ్జ్. మాకు కనీసం 150,000 అప్లికేషన్స్ వస్తాయని మేము ఊహిస్తున్నాం, ఆశిస్తున్నా కూడా. ఈ ఫోటో చూసిన వాళ్ళు ఎవరైనా మనం నిజమైన భార్యాభర్తలుగా అనుకుంటారు కదండి? అనుకోవాలనే కదండి, పెద్ద పెద్ద దంటలు వేసుకుని మరీ పోజులు ఇచ్చాం. 200,000 అప్లికేషన్స్ ఎక్స్పెక్ట్ చేశాం, 200,000 అప్లికేషన్స్ వచ్చేసాయి. 200,000? అందులో 150,000 రావచ్చు అన్నారు, కానీ ఇప్పుడు 200,000 వచ్చాయి. ఇవన్నీ ఎలా పరిశీలించడం? ఎన్నాళ్ళని ఎన్నేళ్ళని? అమ్మమ్మమ్మమ్మ, నాకున్న ఈ మూడు వెంట్రుకలు కూడా ఊడిపోతాయి. ఆగండి ఆగండి, మీ ఆవేదన నాకు అర్థమైంది. 200,000 అప్లికేషన్లు పరిశీలించడం అంటే సామాన్యమైన విషయం కాదు. అందుచేతనే మా ఆనంద ఎంటర్ప్రైజెస్ వారు ఆ అప్లికేషన్లన్నీ కంప్యూటర్ చేత సెలెక్ట్ చేయించే ఏర్పాటు చేశారన్నమాట. ఆనంద ఎంటర్ప్రైజెస్ వారు నిర్వహిస్తున్న ఆదర్శ దంపతుల పోటీకి కంప్యూటర్ సెలెక్ట్ చేసిన దంపతులు మొత్తం 6 గంటలు. ఇదిగో వేస మహర్షి గారు, కండిషన్ నంబర్ 6. మన ఇద్దరిలో ముందు మాత్రమే భార్యాభర్తలు, గదిలో ఒకరిని ఒకరు ముట్టుకోకూడదు. ఆ తర్వాత ఎవరు మంచం మీద వాడు పడుకోవాలి. ఆ తర్వాత ఏమిటండి, రాయట ఆపేసి పోసిస్తున్నారు? ఎవరి మంచం మీద వాళ్ళు పడుకోవాలి అంటున్నారు? అక్కడ గదిలో ఇద్దరికి కలిపి ఒకే మంచం వేస్తే ఏమిటండి? అంత పెద్ద హోటల్ ఇద్దరికి కలిపి ఒక మంచమైన వేస్తారు? మనం ఆదర్శ దంపతులం, భార్యాభర్తలం గనుక మనం భార్యాభర్తల్లా నటిస్తున్నాం. దట్స్ ఆల్. జీలకర్ర, మనం ఇలా నటిస్తున్నాం అన్న సంగతి వాళ్ళకి తెలిసిపోయింది అనుకోండి, మన ఇద్దరిని మెడబట్టుకుని బయటికి గెంటుతారు. ఆ తర్వాత మన పని దచ్చాలే. నిజమే అనుకోండి, అక్కడికి వెళ్ళిన తర్వాత పరిస్థితులను బట్టి అడ్జస్ట్ చేసుకుందాం. పట్టుకోండి. ఏమిటండి ఇది? మంగళసూత్రం. అది తెలుస్తూనే ఉంది దేనికి అని. ఇది మీ మెళ్ళ లేకపోతే మీరు నా భార్య అని వాళ్ళు నమ్మరు. రోల్ గోల్డ్దేనండి, దీని ఖరీదు 50 రూపీస్. ప్రైజ్ మనీ వచ్చాక అడ్జస్ట్ చేసుకుందాం. ఏమండి పోటీ పేరు చెప్పి తగ బిల్డప్లు చేస్తున్నారు, ఏం బాగాలేదు. మంగళసూత్రం మెళ్ళ లేకపోతే మీరు లేచిపోయొచ్చారు అనుకునే ప్రమాదం కూడా ఉంది. అవుట్డోర్ లో మెళ్ళ వేసుకోండి, ఇండోర్ లో తీసే చిలకు ధరించండి. దట్స్ ఆల్. మీరు మీరు తీసుకోండి, అదివ్వండి. మీరు రాయండి. వెల్కమ్ సార్. వీళ్ళు కలకత్తా నుంచి వచ్చిన బెంగాలీ దంపతులు, మిస్టర్ వినయ్ ఘోష్ అండ్ మిస్సెస్ విచిత్రా సేన్. వీళ్ళ పద్ధతులన్నీ మనకి క్షుణ్ణంగా తెలియాలని వీళ్ళు హోటల్లో అడుగుపెట్టిన మరుక్షణం నుంచి వీడియో ఏర్పాటు చేశారు మేనేజ్మెంట్ వారు. గ్లాడ్ టు మీట్ యు మిస్సెస్ రాజలక్ష్మి. 501 ప్లీజ్. ఈ జంట బెంగళూరు నగరం నుంచి వచ్చినారు. సమాన భారాభిరుచి అంటే అది. విశాఖపట్నం నుంచి వచ్చిన కపుల్. సారీ సార్, వెరీ సారీ. ఓ యు ఆర్ మిస్టర్ మనోహర్, నైస్ టు సీ యు. ఐ నో యు, ఐ నో యు. మిస్సెస్ మనోహర్, 601. టేక్ ది లగేజ్. థ్యాంక్ యూ. పూజ సామాన్. పూజ సామాన్. డోంట్ టచ్, డోంట్ టచ్. వస్తాను సార్. అయ్యయ్యో ఏమిటండి ఇదంతా? ఆనంద ఎంటర్ప్రైజెస్ వారు ఆతిథ్యం ఇచ్చిన ఆదర్శ దంపతులం కదా, మనం ఆనందంగా ఉండాలని ఈ మంచం పూలతో అలంకరించారు. ఈ వాతావరణం చూడగానే మనసులో కోతుల భావతం ఆరంభమైనట్టుంది. నా మనసు గురించి నీకు ఎలాంటి డౌట్ అక్కర్లేదు. నీ మనసుతో నా మనసులోకి చూసావనుకో, దట్టాలతో కడిగి లక్ సోప్తో తోమి హార్న్ సెంట్ కొట్టిన పవిత్రమైన మనసు కనిపిస్తుంది. చూస్తావా? ఆగండి ఆగండి. హనుమంతుడు గుండెల్ని చెల్చి రాముణ్ణి చూపించినట్టు మీరు అస్తమానం గుండెలు విప్పి మీ హృదయాన్ని చూపించినక్కర్లేదు. నేను వచ్చింది డబ్బు కోసమేనండి. నేను వచ్చింది ఆ డబ్బు కోసమే, మంచాల కోసం కాదు. అయితే మంచాలు విడదీద్దాం, పట్టండి. పట్టు పట్టు.
అయ్యయ్యా ఏమిటండి ఇదంతా? మైక్ 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 చలికాలంలో మంచాల కింద కుంపట్లు పెట్టుకుంటారు, వేసవ కాలంలో మరచంపుతో నీళ్లు పెట్టుకుంటారు. మంచాల కింద ఈ మైక్లు ఎందుకు పెట్టారబ్బా? మన కనెక్షన్ ఎలా ఉందో కనిపెట్టడానికి ఈ మైక్ కనెక్షన్ ఇచ్చుంటారు. ఆదర్శ దంపతులు పరీక్షించే నిమిత్తం ఇక్కడ మనం ఒక సాధనాన్ని ఏర్పాటు చేసుకున్నాం. అంటే మనం ఏ నెంబర్ నొక్కితే ఆ నెంబర్ గదిలో రెడ్ లైట్ వెలుగుతుంది, అంటే మైకులు వర్క్ చేయడం ప్రారంభమైందన్నమాట. ఏ చిన్న శబ్దమైనా మనకు స్పష్టంగా వినిపిస్తుంది. ఉదాహరణకి 301 నెంబర్ రూమ్ లో ఏం జరుగుతుందో పరిశీలిద్దాం. హాయ్ డార్లింగ్, నీకెప్పుడు 50 రకాల డ్రెస్సులు కావాలంటావా? హోటల్ వాళ్ళు చూడు, నీ కరువు తీరా అరేంజ్ చేశారు. నా కరువు వాళ్ళు వీళ్ళు తీర్చాల్సిందే, ముగ్గురు ఏనాడు తీర్చారు కనుక. ప్రతిదానికి పెసరంగా మాట్లాడి పళ్ళు రాలగొడతాను. పళ్ళు రాలగొట్టడం మీకే కాదు, నాకు చేతనవును, గుర్తు తెచ్చుకోండి. అది ఆ రూమ్ లో భాగవతం. ఇదేదో దారుణమైన దంపతులాగుందే. ఇప్పుడు మీరు న్యాయ నిర్ణేతలుగా ఉన్నారన్న విషయం మీకు నాకు తెలియకూడదు, కానీ మీరు వారికి దగ్గర దగ్గరగానే ఉంటూ మీరు వారిని జాగ్రత్తగా రహస్యంగా పరిశీలించాలి. ఏమిటండి నవ్వుతున్నారు? ఆదర్శ దంపతులు పోటీ అంటే మన పర్సనాలిటీస్ చూసి ఒక లక్ష ఇస్తారో అనుకున్నాను. ఇన్ని పరీక్షలు ఇన్ని కండిషన్స్ ఉంటాయని నాకు తెలియదండి. వస్తువు తాకట్టు పెట్టుకుని అప్పిచ్చేవాడే 66 కండిషన్స్ పెడతాడు. 100,000 రూపాయల బహుమతి అంటే మాట్లా, ఈ కండిషన్లన్నీ తప్పు. ఏమండి మనకు ఆ ప్రైస్ వస్తుందంటారా? ఆ అదృష్టం ఉండబట్టే మంచం కింద పెట్టిన మైక్ ముందే మన కళ్ళ పడింది. పరీక్ష ముందే క్వశ్చన్ పేపర్ లీక్ అయిపోయినట్టు ఆ జడ్జీలు పెట్టబోయే పరీక్షలన్నీ మనకు ముందే తెలిసిపోతా. ఏం లేదు, మన ఆస్తిని భద్రం చేస్తున్నా. మన ఆస్త? అదే, ఈ రూమ్ లో మనం ఎలా ప్రవర్తించాలో రాసుకున్న అగ్రిమెంట్. బాబు ఏం కావాలి? పాపం ఆకలిగా ఉన్నట్టుంది, పాలు ఇవ్వకూడదు. ఇప్పుడు నేనేమన్నానని? అదే ఫ్లాస్క్ లో పాలు ఉన్నాయి, బాటిల్ పోసి పట్టరానా? మీరు పట్టుకొచ్చేది ఏమిటి, నేనే తెచ్చుకోగలను. నిన్ను ఎవడు కట్టుకుంటాడో కానీ ప్రతి చిన్న విషయానికి రొసరసలు. బాబు మీద నాకు మాత్రం ప్రేమ లేదేంటి? ఇలాగూ నువ్వు వెళ్ళి పాలు పట్టరా. ఎవరో వచ్చినట్టున్నారండి, ఇప్పుడు ఎలా? బాబు బుట్టలు పెట్టేస్తాను. అయ్యో బుట్టలు పెడితే మళ్ళీ లేదు నిలబడతారండి. ఒక చిన్న ఐడియా, వీడు తీసుకుని నేను బాత్రూమ్ లో రాకుంటాను. తెచ్చేయండి, మీకు బాత్రూమే బెస్ట్. ఏమైంది? లక్ష కోసం ఎన్ని కష్టాలు రావు బాబు, అన్ని కష్టాలు. బాత్రూమ్ క్లీనింగ్ మేడం. బాత్రూమ్ ఆయన మళ్ళీ వస్తాను మేడం, తప్పకుండా. ఏమండి ఏమిటి, బాత్రూమ్ లోనే సెటిల్ అయిపోయినట్టున్నారు, బయటికి రండి. చూడండి, ఇవి మనసులు పాడు చేసే విషయాలు, ఎవరు జాగ్రత్తలు వాడు ఉంటే మంచిది. నీ మనసు కూడా కొంచెం కొంచెం పాడవుతుందన్న మాట. మిమ్మల్ని మంచం పట్టు, మంచం పట్టు. మీరు ముందు పట్టండి. మంచం లాక్కోవడం పీక్కోవడంతో సరిపోయింది మన పని. ఈ టైంలో బాబు ఏడవటం ఎంత దురదృష్టమో చూసావా? అయ్యో ఇప్పుడా మీ చోకులను మీరు. May I come in? Yes, you can come in. కూర్చోండి. అయ్యో వదిలేండి, పర్వాలేదు, మీకు బోల్డ్ పనులు ఉంటాయి. యు ఆర్ రైట్. ఏలేదండి, మా ఆనంద ఎంటర్ప్రైజెస్ వారు నిర్వహిస్తున్న మేడ్ ఫర్ ఈచ్ అదర్ కాంపిటీషన్ లో పాల్గొనే దంపతులకు స్వాగతం పలకడం కోసం వచ్చాం అన్నమాట. రేపు మీరు మా హెల్త్ క్లబ్ ని విజిట్ చేయండి. ఆ తర్వాత డోంట్ డిస్టర్బ్ మీ. ఆ తర్వాత మీరు మా రెస్టారెంట్ కి రావాలి, అది రేపు మా కార్యక్రమం. తప్పకుండా వస్తామండి.
ఓకే అండి. రేపు మీ వాణ్ణి కూడా తప్పకుండా తీసుకురావాలి. అయ్యో ఆయన లేకుండానండి. ఓకే అండి. ఆనరబుల్ జడ్జెస్ కమర్ కమర్ కమర్. దంపతులందరూ వచ్చేస్తున్నారు. చాటు చాటుగా ఉండి చాటు చాటుగా మార్కులు వేయాలి. ఉత్తుత్తే మార్కులు వేయటం కాదు, ఉత్తములకే మార్కులు వేయాలి. జాగ్రత్త. మనకి జాగ్రత్త నేర్పుతాడు ఏమిటి? నాకు చిక్కర అయింది. రావయ్య బాబు. ఓ ఆదర్శ దంపతులకు స్వాగతం. రండి రండి. ఏమనకు మీ అందా. Well, ladies and gentlemen, let's start the exercises. Take your position and turn your neck on to your left, back, right, front, left, back, right, forward, one, two, three, four. చక చక వాంగి తాంగి చూసి కిటుకులు నేర్చుకో.
కలసిన అరగనిది మెస మెస అరిగిన తరగనిది మసిదిస అది ఆయాసమైన ఉల్లాస వేళ అడుగుల విన్యాసం. ఈ వ్యాయామంలో దివ్యా మనోహర్లు తప్ప మిగతా జంటలు ఎక్కడున్నారో ఏం చేశారో అసలు అసలేదు. ఇక జరగబోయే పరీక్ష ఏమి? భోజనాభిరుచి. అంటే ఇప్పుడు మీరు బట్లర్ వేషాలు వేసుకోవాలన్నమాట? మనం భోజనాల పరీక్ష చేయడానికి బట్లర్ వేషాలు వేసుకోవాలనేది కూడా వీడే చెప్పాలా? ఇంకా నువ్వు మీకు చిక్కరేగలేదా? రేగింది మన్నించి మీ అందరూ మీ మీ అభిరుచి మేరకు దుస్తులు ధరించి మీరందరూ ఇక్కడికి రావడం నేను మహదానందంగా భావిస్తూ మా ఆనంద ఎంటర్ప్రైజ్ వారి తరఫున మీ అందరికీ కృతజ్ఞతలు సమర్పిస్తున్నాను. అసిస్టెంట్ మేనేజర్, నేను మీకు చెప్పే విషయం ఏంటంటే మనం ఇళ్ల దగ్గర భోంచేసేటప్పుడు మన భార్యలు మనకు వడ్డించడం సహజం, కానీ ఈ రోజు నేను కోరుకునేది ఏమిటంటే భార్యలు భోంచేస్తుండగా భర్తలు వడ్డించాలని నా మనవి. తద్వారా ఇల్లాలందరూ ఆనందిస్తారని ఈ ఆశజీ యొక్క ఆశ. మీరెళ్ళి మీ మీ స్థానాల్లో కూర్చోండి. ఏమండి, ప్రతిరోజు మీరు ఇలాగే నాకు సేవలు చేయాలని చెప్తే ఎంత బాగుంటుంది. అవును, నీకు మీసాలు వచ్చి నా చేతికి గాజులు వస్తే ఇంకా బాగుంటుంది. అరే, నాకు ఇష్టమైనవి తీసుకొచ్చారు. నాకు ఇవే ఇష్టమని మీకు ఎలా తెలుసండి? మనం కొత్తగా జీవితం ఆరంభించినా భర్తగా నీ అభిరుచి ఏమిటో నేను మొదటి రోజునే తెలుసుకున్నాను. అబ్బా, నేనంటే మీకు ఎంత ఇష్టం అండి. నేనంటే నీకు ఇష్టం లేదా? ఊరుకోండి చిలిపి. మీదంతా వెదో బుద్ధి. అదేంటి? మిమ్మల్ని భోజనం పట్టుకురమ్మంటే మీరు తినే గడ్డే నా చేత తినిపించాలి ఇవన్నీ పట్టుకొచ్చారా? బాగుంది, రోజు ఇదే గడ్డి నువ్వు నాకు తినిపించగలిగింది, ఇవాళ నేను నీకు తినిపిస్తే తప్పొచ్చిందా? తిని తిను. ఏమిటి మిలిటరీ ఆఫీసర్, మొహం ఏమిటి అలా చేమల పుట్లా ఉంది? ఇప్పుడే ఒక విధవ జంట మాటలు వినొస్తున్నాను, వాళ్ళకి జీరో మార్కులు వేస్తున్నాను. నాకు అసలే తిక్క రేగిపోతాం. దివ్యా, మన ఫస్ట్ నైట్ గుర్తుందా నీకు? సరిగా గుర్తులేదు, చెప్పండి. మన ఫస్ట్ నైట్ నాడు నిన్ను మలై కాజా తిను అన్నాను. నాకు ఇష్టం లేదు తినను అన్నావు, అయినా నా కోసం తిను అన్నాను. అప్పుడు ఇష్టం లేని తన ముఖంలో కనిపించకుండా మలై కాజా తినేశావు నువ్వు. అప్పుడు నాకు ఎలా అనిపించిందో తెలుసా? ఎలా అనిపించిందండి? నిన్ను పొరుక్కు తినేయాలనిపించింది. నాకు సిగ్గేస్తుంది, ఎంత మధురంగా మాట్లాడతారండి మీరు. ఏమిటి, మన ఫస్ట్ నైట్ నాడు మలై కాజా తినిపించారా మిమ్మల్ని? ఆదర్శం, ఆదర్శం. సిక్స్త్ ఫ్లోర్ లోకి ఏం చేసావా? నో సార్. నో సార్? వై సార్? 601 కి 3 సార్లు వెళ్ళాను సార్, వాళ్ళు లాక్ చేసి ఎక్కడికో వెళ్ళారు. రూమ్ తెరిచినా మూసినా రూమ్ క్లీన్ చేయవలసిన బాధ్యత మనకు ఉంది. రూమ్ క్లీన్ గా లేకపోతే ఊరుకోడి క్లీన్ మేనేజర్. ఆ రూమ్ మాస్టర్ కి సార్ దగ్గర ఉన్నాయి, వెళ్ళి ఆ రూమ్ క్లీన్ చేయ తప్పరా. ఓకే. కానీ త్వరగా. అమ్మా, అరే ఏమిటి ఇలా కింద పడిపోయారు? ఏం చెప్పంటారు సార్, వెళ్ళిన వాళ్ళ రిసెప్షన్ లో కేసు ఇచ్చాడొచ్చు కదా, ఆ మాస్టర్ కి ఉపయోగించి రూమ్ క్లీన్ చేసేసరికి నా తల ప్రాణం తోకొచ్చింది. మాస్టర్ కి అంటున్నాడు రూమ్ క్లీనింగ్ అంటున్నాడు. బాపుడి అమ్మా, ఏంటో ఈ ఉరుకులో పలుగురు రామచంద్ర బాబు. అయ్యో, పుట్టు కూడా తెలుసుందండి బాబు ఇక్కడ. అయ్యో,
పాపకు వాళ్ళు బయటికి వెళ్ళి ఉంటాడేమోనండి. నేను చూసి వస్తాను. నువ్వేత కొడుతుంటే ఈ చెరువుకే అందం వచ్చింది బజిగోవిందం. ఆడోళ్ళు జలకమాడుతుంటే ఇప్పటి నుంచే చూస్తున్నావా? తప్పక నా బాబండి. నీ బిడ్డ తల్లి. అవునండి. నేను విష్ణుమూర్తిలా చక్రం వేసి అడ్డుపడపోతే ఈ పాటికి నీళ్ళలో పడి బజిగోవిందం అయిపోయేవాడు. అయ్యో చాలా థ్యాంక్స్ అండి. ఇంతకీ మీరు నా గురించి చెప్పుకోవడం అంత మంచిది కాదు, కానీ విశాఖపట్నం టీల్ ఫ్యాక్టరీ అంత పటిష్టమైన జెంటిల్మెన్ని అంతవరకు చెప్పగలను. అన్నట్టు నువ్వు ఈ హోటల్లోనే ఉంటున్నావా? అవునండి. ఈ నిపుణ చూసావమ్మా, వీడు మహారాజశ్రీ మాయగాడు. విపరీతమైన అమ్మాయిల పిచ్చి. 24 గంటలు జనక్ జనక్ పాయలు బాజేనే, అదే గొడవ. ఇంకా ఈడు జులాయి తిరుగులకు డబ్బి ఇవ్వట్లేదని కన్న తల్లిదండ్రులు గాలి కుదిలేసి ఇలాంటి పైవుట్టారు హోటల్స్ లో సరదాలు తీసుకుంటున్న దుర్మార్గ చక్రవర్తి. ఆ అన్నెవన్నో తిడితే ఈవిడికొచ్చింది ఏంటి పుస్సు? మోసగాడు, అవకాశవాది కాదనగలరా? దివ్యా, ఇవి నేను వేస్తున్న నిందలు కావండి. అక్కడ కనిపించిన మనిషి మీకు ఇచ్చిన బిరుదులు. ఏం సమాధానం దొరక్క ఇక్కడికి వచ్చి నిలబడ్డారు? నా జీవితంలో తగిలిన ఎదురు దెబ్బలు ఒక్కొక్కటి నా కళ్ళ ముందు నిలిచి సమాధానం లేకుండా చేశాయి. నాకు పెళ్ళి చూసావా బావా, అమ్మాయికి అబ్బాయి అంటే ఎంత లవ్వో. బాబు, ఇది నా పెళ్ళం. అంటే ఖ్యాతిగాంచిన రాఘవయ్య గారి పెద్ద కూతురు, ఖ్యాతిగాంచిన కృష్ణ గారి పెద్ద చెల్లెలు. 30,000 కట్నం ఇస్తానని దీన్ని నాకు అంటగట్టారు. నువ్వు ఆగవయ్య బామరిది. 30,000కి నాకిచ్చింది కేవలం 3,000. డబ్బు లేదా అంటే ఉంది, లేకపోతే ఆ పిల్ల పెళ్లి చేయలేరు. మా బావమర్ది పెద్ద చదువులు చదవను లేదు, నాకివ్వడానికి మాత్రం డబ్బు లేదు అంటున్నారు. బాబు, సరైన సమయానికి వచ్చి వీళ్ళు అసలు రంగు బయట పెట్టావు. నువ్వు నిజంగా మా పాలిట ఆపద్ బాంధవుడు. నీకు నమస్కారం బాబు. ఒరే, ఇక కూర్చొని చూస్తానేరా. నేను చెప్పేది కష్టపడా, బుద్ధి లేకుండా మీ సంబంధం చేసుకుంటానికి వచ్చాంగా. తమిళ దీనికి తప్పుతుందా? కొట్టునైనా కొట్టు. నేను చీ అంటున్నాను, పట్టు నా చొక్కా. బావా, నా డబ్బులు వడ్డీతో సహా 47,400 అయింది. నీకు 3 నెలలు గడువిస్తున్నాను బాబు.
ఈ సమస్యలు ఎప్పుడు ఉండేవి. నువ్వు చదువుకు వెళ్లాల్సింది పోయి ఇక్కడ కూర్చున్నావి. నేను చదవటానికి వెళ్ళడం లేదు, మానేస్తున్నాను. అదేం మాటలడు, నువ్వు బాగా చదివి ఇంజనీర్ అవుతావని నీ మీద పెట్టుబడి పెడుతున్నాను. ఇప్పుడు చదువు మానేస్తే నా అప్పు సంగతి ఏం చెప్తావు, నా కూతురుతో నీ పెళ్లి సంగతి ఏం చెప్తావు? బావా, నువ్వంటే నాకు చాలా ఇష్టం. అవతల వెళ్ళు. నా కూతుర్ని కసరటం కాదు, అవి బజుగా విందాం. నా డబ్బు రెండు నెలలు గడువు, అనా పైసలతో సహా నీ ముఖాన పడతా. అంతేగాని సంవత్సరంతో పూర్తయిపోయే చదువుకు మాత్రం వెళ్ళంటావు. వెళ్ళను, ఏదైనా ఉద్యోగం చూసుకుంటాను. బాబు, ఇంజనీర్ కావలసిన వాడివి గుమస్థాయిగిరి ఎలగబెట్టి ఎంతమందిని పోషించగలవు, ఎన్ని సమస్యలు తీర్చగలవు? ఈ సంవత్సరం నీ చదువు కాస్త పూర్చి, ఈ సంవత్సరాన్ని ఎలాగో నేనే లాక్కొస్తాను నాన్న. అయితే తండ్రిగా నా మీద ఏమాత్రం గౌరవం ఉన్నా నేను చెప్పినట్టు చెయ్యి. సుధా, సుధా, వెకిల్లవులే కాదండి, ఇప్పటి వరకు చచ్చినట్టు పడి ఉండి మమ్మల్ని కంగారు పెట్టి ఆట పట్టించుకోండి. చచ్చినట్టు పడి ఉండి ఏంటి, నీకేమైనా బుద్ధి ఉందా? ఇప్పుడు ఊరికే చచ్చినట్టు నటించాను నాన్న. ఇంతకు ముందు 16 సార్లు నిజంగా చచ్చాను. ఎందుకో తెలుసా? పనికిరాని ప్రతి విధం ముందు పెళ్లి చూపుల పేరుతో మీరు నన్ను నిలబెట్టి 16 సార్లు పడేసి చంపారు నన్ను. అవునే, ఇటువంటి దరిద్ర మహాలకి అంత తొందరగా పెళ్ళి ఎలా అవుతాయే? ఇటువంటి దరిద్ర మహాలకి అంత తొందరగా పెళ్ళి ఎలా అవుతాయే? చిరమా ఎక్కడ కనిపించదా? ఎవరో కుర్రాడితో కార్లు వెళ్తుంటే చూశానండి. ఊరేసుకున్న వాళ్ళని చూశాం, లూతిలో దూకిన వాళ్ళని చూశాం. శ్మశానంలో చెట్టు పక్కన పడుకుని ప్రాణం వదిలిన వాడిని ఇదే చూడ్డం. నీవు కొత్తగా జీవితంలోకి ప్రవేశిస్తున్న వాడివి. నా చావు ఖర్చుతో నీ జీవితం ఆరంభం కాకూడదు. నన్ను మోసుకొచ్చే ఖర్చు లేకుండా, తగులు పెట్టే చితి ఖర్చు లేకుండా నా చావుని చితి పక్క ఏర్పాటు చేసుకున్నాను. నన్ను బూడిదని చెయ్యి. నాతో పాటు మన కుటుంబ దరిద్రాన్ని కూడా బూడిద చేసినట్లవుతుంది. కొత్త జీవితం ప్రారంభించు. ఇది చనిపోతున్న మీ నాన్న ఆఖరి దీవెన. అన్నయ్య, అన్నయ్య, నిన్నెప్పుడు ఏది అడగలేదు. మా ఆయన అసలు మంచివాడు కాదు, మళ్ళీ దేన్నైనా కట్టుకుంటాడో ఏమో. నా కట్నం డబ్బులు ఇచ్చి పంపించేవా? బాబు, ఎక్కడైనా ఏదైనా ఉద్యోగం దొరికిందా? లేదమ్మా. అన్నయ్య, మా అత్తగారు ఇచ్చిన గడువులోగా నా కట్టం డబ్బిచ్చి నన్ను పంపించకపోతే మా ఆయన మరో పెళ్లి చేసుకుంటాడు. అప్పుడు నేను సుధలాగా ఇంట్లో నుంచి వెళ్ళిపోవటం కాదు, నాన్నలాగా ఏమొద్దో తగ్గి తెస్తాను. నన్ను క్షమించండి, మీ మనసులో రగులుతున్న బాధని నా అనుమానంతో రెచ్చగొట్టి మీ చేత కన్నీళ్లు పెట్టించాను. మీ మామయ్య మిమ్మల్ని మాయగాడు అవకాశవాది అనగాని. నిజమే దివ్య, నేను మోసగాన్ని మాయగాని, కాకపోతే నేను పేరు మార్చుకోవటం ఏమిటి? ఈ పోటీకి అనర్హుణ్ణి అని తెలిసి కూడా బహుమతి కోసం ఆశపడటం ఏమిటి? ఈ బహుమతి కనుక మనకే వస్తే నిజమైన ఆదర్శ దంపతులకు ద్రోహం చేసిన వాళ్ళం అవుతాం. మిమ్మల్ని మీరు నిందించుకుని బాధపడాల్సిన అవసరం లేదండి. ఏ డబ్బైనా ఉపయోగపడేది అవసరాల కోసమేగా.
నాకున్న అవసరం జాలితో కూడింది, మీ అవసరం బాధ్యతతో కూడింది. సరదా కోసం ఈ పోటీలో పాల్గొనే మిగతా దంపతులకి మనంతగా ఈ డబ్బు అవసరం లేకపోవచ్చుగా. చీర విడిచిన ఈరవనితలాగా ఈడేవడండి లుంగి ఇప్పు కనిపించాడు. ఈ కంటల్లోని చూసి చూసి నా కళ్ళు కాయలు కాసిపోతున్నాయి, కానీ నువ్వు మాత్రం కనపట్టలేదు కిట్న. ఏమైనా సరే నిన్ను పట్టుకునేదాకా ఈ కంటల ఉద్యమం ఆపను. మంచోడు కాదు, కట్నం డబ్బులు ఇచ్చి పంపించేయన్నయ్యా. బాగా కొట్టుకున్నాను. ఏమిటండి, ఏమిటా చూపు? నిన్ను చూస్తున్నానా? నిన్ను అది కూడా అదో రకంగా. అదో రకంగానా అంటే? అంటే దుష్యంతుడు శకుంతలను చూసినట్టు, రోమియో జూలియట్ను చూసినట్టు. నాకు నిజంగా అలాంటి ఆలోచన ఉంటే ఈ పాటికి నేనేం చేసావాడో తెలుసా? ఏం చేస్తారండి, రాను రాను హద్దు మీరు మాట్లాడుతున్నారు. ఏంటి ఏంటి ఏం చేస్తారంట? ఏం చేయగలనా నిన్ను? నిన్ను ఏమైనా చేస్తానే. నేయా అంటే పెళ్ళానికి ఏమీ అంటారే అట్లా? ఏమైనాక ఏమంటానా నిన్ను? ఏమండి నాకు వచ్చే కోపానికి? ఏం చేస్తావు ఏం చేస్తావు? I hate you. కృష్ణమూర్తిలా పోజు పెట్టి లేదా దుగ్గ సాగరి
పచ్చబెట్టి అడ్డు చెప్పకు, ఏరేయి నాకు సొడ్డు కొట్టకు, తోడుకుంటాలే భోగాలు. ఆకుమక్కలాగా కలిసి పోదామా, గుబ్బ బంతులాట ఆడుకుందామా. ఆకుమక్కలాగా కలిసి పోదామా, గుబ్బ బంతులాట ఆడుకుందామా. సత్యభామల బొంగ మోతి పెట్టి నాకు గానమయ్యకు, కృష్ణమూర్తిలో ఈ కాంత సేవలు ఈ కాంత ఆగడం. ఈరోజు మనం నిర్వహించబోయే పరీక్ష ఏమిటంటే తెలియను వస్త్రాభిరుచి. కరెక్ట్, మనం ప్రతి జంటకి అనేక రకాలైన వస్త్రాలు కుట్టించాం కదా. ఈ రోజు లాల్లో చిన్న ఫంక్షన్ అరేంజ్ చేసి వాళ్ళు ఏ రకాల బట్టలు వేసుకొస్తారో జాగ్రత్తగా పరిశీలించాలి. దానికే ఉంది, అనేక రకాల బట్టలు ఉంటాయి, ఉన్న వాటిల్లో మంచి వేసుకొస్తారు. ఇందులో పోటీ ఏమిటి? అక్కడే ఉంది కిటుకు. ఈ రోజు ఉగాది, మన వాళ్ళు మన తెలుగుతనాన్ని ఎంతవరకు గుర్తు పెట్టుకున్నారో జాగ్రత్తగా పరిశీలించాలి. అది జడ్జిలుగా మీ బాధ్యత. వీడు మనకు బాధ్యతలు నేర్పడానికి. నాకు ఒళ్ళు మండిపోవచ్చుంది, నాకైతే బీపీ పెరిగిపోతుంది, నాకు తిక్క రేగిపోతుంది. ఉగాది తెలుగుదనం. ఓహో, నువ్వు ఇప్పుడు ఈ కార్యక్రమం మొదలు పెట్టావేమిటి? రా వెళ్దాం. ఎక్కడికి? ఈ హోటల్ వాళ్ళు ఆదర్శ దంపతులు పోటీ పెట్టారట, వాళ్ళందరూ ఇప్పుడు వస్తారట, వెళ్ళి చూద్దాం. వాళ్ళు వస్తే మనం ఎందుకు చూడాలట? నాన్సెన్స్. కాదు డియర్, నాకు చూడాలని సరదాగా ఉంది. ఓహో, నీకెటు దాంపత్యం లేదు కనుక వాళ్ళని చూడాలని సరదా. అవును, నేను ఆ దంపతులను చూడాలి, చూసి తీరుతాను. ఈడి అమ్మ కడుపు మాడిపోను, మెడపైకెత్తకూడదని రూలో తిట్టాడు, ఇదంతా పట్టుకుపోయింది. మేనేజరు, నన్నిప్పుడెట్టా గుర్తుపడతావో సోట్ట. ఇదేంటి, మీ హోటల్లో దిగిన ప్యాసింజర్ను చూసి కూడా భయపడతారా మీరు? ఏమిటి, మా ఫైవ్ స్టార్ హోటల్లో ఈ ఫేస్ కు రూమ్ ఇచ్చామా? అమ్మో, వీడు దొంగలో ఉన్నాడు. ఏమండి, నేనండి? యూస్ కౌంటర్ ఆఫ్ స్కాట్లాండ్ యార్డ్. అప్పుడు కన్నాల్లోంచి గదుల్లోకి తంగి చూసేవాడివి, ఇప్పుడు ముసుగు వేసుకొని మాయల మరాటిలా తిరుగుతున్నావు. నిన్ను రూమ్ ఖాళీ చేయించడమే కాదు, పోలీసులు పట్టిస్తాండి. బాబు వద్దండి, ఒక్కసారికి క్షమించండి. ఏదో నా కూతురు ముచ్చట పడితే ఈ ముసుగు కొన్నాను. ఏమిటి, నీ కూతురు ముచ్చట పడిందని ఈ మీసాల ముసుగు కొన్నావా? నిన్ను రూమ్ లోంచి బయటికి రావద్దని, వచ్చిన తల పైకద్దని చెప్పారా? ఆ శనిగాడు ఇటే వస్తున్నాడు. చేసేది ఆకు ఆకు పెట్టుకోండి. భయపడదండి మావారే, ఏదో సరదాగా. ఆ ముసుగు ఆయన వేసుకుంటే ఫైవ్ స్టార్ హోటల్ పెయింట్ చేసినట్టుంది, అదే నువ్వు వేసుకుంటే ఇటు గోడకు పిడక కొట్టినట్టుంది. ఈ ముసుగు అచ్చన్న ఆదాం లాగే ఉందే. ఇది నాదే. ఇది నాదే కాదు, నాదే. ఏమండి, ఇందాక మీరు కూడా చూసారు కదా పెట్టుకున్నప్పుడు. ముసుగులు తయారు చేసేవాడు లక్షల లక్షలు తయారు చేస్తారు, బజార్ లో లక్షల లక్షలు అమ్ముతారు. మీకోసం స్పెషల్ గా తయారు చేశామారా? అది కాదమ్మా. నువ్వు ఫైవ్ స్టార్ హోటల్ లో ఉన్నావు గానీ మంటపాటి దేశంలో మసాలా గారు అమ్ముకున్నాడు మొహం నువ్వును. ఇట్ ఇస్ టూ మచ్. ఇట్ ఇస్ టూ మచ్ అండి. 3 మచ్, 4, 5, 6, 7, 8, 9, 10, 11 మచ్. కరెక్ట్. మూడు పాడు చేశాడు. వీళ్ళు ఆదర్శ దంపతులు కూడా ఉంగుటూరు మార్కెట్ లో ఊరగాలు అమ్ముకున్నాడు ఫేస్ నువ్వును. కమాన్ పద ఫాలో. ఈ ముసలిదెబ్బకు అదిరిపోయి వదిలిపోయాడు శనిగాడు.
అదంట చూసారా? తెలుగుతనం బుట్టి పడే విధంగా ఎలాంటి దుస్తులు ధరించి వచ్చారో. పక్షపాతం లేకుండా మార్కులు వేయమని చెప్పి మళ్ళీ ఓ దంట గురించి మన ముందే చెప్తాడేమిటి పక్షి? ఆదర్శ దంపతులు చూడటానికి వెళ్ళావా? ఎలా ఉన్నారే వాళ్ళు? ఏమిటి నీకు చెమటలు పట్టించారు? కమాండియా, అరే కమా వేసే ఇక పిచ్చి పడిందా? ఏంటి నీకేనా అమ్మారు పూనిందా? అవును పూనిందిరా. ఒకరి దారికి ఒకరు అడ్డు రాకూడదు అన్నది మన పాలసీ కాబట్టి నిన్ను వదిలేస్తున్నా. మళ్ళీ ఎప్పుడు? నువ్వు రూమ్కి వెళ్ళిన తర్వాత వస్తాను. కార్లన్నీ ఆకుండా వెళ్ళిపోతుంటే ఇంకా నాకు ధర్మం చేసేది ఎవడు? నడుచుకుంటూ ఒక్కడో రాడయ్యా ఈ పెద్ద హోటల్కి. 100 రూపాయలు ధర్మం చేయండి బాబు, 100 సార్లు. ఎవడరా నువ్వా? ఈ గేడు నాది, ఈ గేడు దగ్గర సీటు నాది. నా నియోజకవర్గంలోకి వచ్చి అడుక్కోవడానికి నువ్వెవడే? ఈ హోటల్ నేను పాడుకున్నాను. చేపల చెరువుని పాడుకున్నట్టు అడుక్కోటానికి ఓటలు పాడుకున్నావా? ఆ సంగతి నోటితో చెప్పచ్చు కదా. జల్లకాయ కొట్టి అడగల. జల్లకాయ కొట్టి కాదు, అంటర్లో పొడిచి మరీ అడుగుతా. అసలు నా పర్మిషన్ లేకుండా ఇక్కడ అడుక్కోవడానికి నువ్వే అడిగితే? అడుక్కోవటమే చండాలమైన పని, మళ్ళీ పర్మిషన్ అడుక్కోవటం ఒకటే. చిన్నోర్మై చిప్పతో కొట్టానంటే కప్పలా ఉబ్బిపోతుంది మొహం. డోంట్ టాక్ అండ్ గెట్అవుట్. ఇది ఎక్కడి కర్మరా బజిగోవిందావు? చూడు బాబు, నేను నీలా పుటకలతో ముట్టాను కాదు, ల్యాండ్ లార్డ్ని. కొన్ని అనివార్య కారణాల వల్ల మారేసల్లో అడుక్కుంటున్నాను. ఈ హోటల్లో రూమ్ కూడా అద్దెకి తీసుకున్నాను. అప్పల మోటల్లో చిప్పలు తోంకునే మొహం. నువ్వు ఈ హోటల్లో రూమ్ తీసుకున్నావు? పద మేనేజర్ని అడుగుదాం. ఆడి బాధపడలేక ఈ ముట్టేడు యాసం వేశాను. మళ్ళీ ఆడి దగ్గరికే తీసుకెళ్తా అంటావేంటి? కావాలంటే ఇక్కడ నువ్వే అడుక్కోగానే. ఈ ఫోటోలో కుర్రాన్ని ఎప్పుడు నా చూసావా నువ్వు? ఇతనికేమవుతాడు? మేనల్లుడు అవుతాడు నాకు. ఎవరితో జనక్ జనక పాయల బాధ్యతో ఈ హోటల్లో దిగాడు. ఆదర్శ దంపతులు పోటీ కడుతున్నాడంట. ఎంచక్క నా కూతురుని చేసుకుని నాకు అల్లుడు కావలసినాడు. నీకు కూతురు కూడా ఉందా మావా? మావా చెప్పు తీసుకుపోతాను ముట్టి నా కొడకాని. ఎలా కులంగా ఉందా నీకు? ల్యాండ్ లార్డ్ నేను. నా కూతురు జంబలకిరి పంబ భూలోక రంబ.
ఏమిటి ఇన్ని నగలు వేసుకున్నానయా? మీ నాన్నగారు ఉంటే ఎలాగూ వేసుకునేవారు. అందుకని అమ్మా, నాన్నగారు ఎక్కడికి వెళ్ళారే? మీ బావ దేన్నో తీసుకుని 5 నక్షత్రాల హోటల్కి వెళ్లారంట. మీ బావని తీసుకురావడానికి వెళ్లారు. నేను వెళ్తానమ్మా. వెళ్ళు వెళ్ళు, వెళ్ళి ఆయనతో పాటు 4 రోజులు అక్కడే ఉండు. ఈ 4 రోజులైనా నగలు వేసుకున్నానన్న తృప్తి అయినా నాకు మిగులుతుంది. పిచ్చిమొహం, వాళ్ళ నాన్న కోసం వెళ్తానంటుంది. ఆ మహానుభావుడు ఎటువంటి వాడు దీనికి ఇంకా సరిగ్గా తెలీదు. మీకు అసలు బుద్ధి లేదురా బజగోవిందాలు. నన్ను తగలేయటానికి ఇన్ని కట్టిపుల్లా. ఈ కరువు రోజుల్లో ఎంత ఖర్చు, ఎంత దండగా, పైగా నా శవానికి ఇంత ఖరీదైన పూలదండ. ఇది నా కూతురికిచ్చేసి రోజుకో పువ్వు పెట్టుకోమను. నన్ను తగలటానికి ఈ సాలు. తర్వాత ఈ కట్టి పుల్లన్నీ కొట్టు తిరిగిచ్చేసి ఆ డబ్బులు మా ఆవిడకి ఇవ్వండి. నేను సెపరేటే చేస్తాను కదా, ఇంకా నేను ధైర్యంగా చచ్చిపోతాను. అన్నయ్య, నిన్నెప్పుడు ఏమి అడగలేదు. నువ్వు అడగబోయేదేమిటో నాకు తెలుసమ్మా. 2 రోజుల్లో నిన్న అత్తవారింటికి పంపిస్తాను, నాది బాధ్యత. మీరెప్పుడు అలాగే అంటున్నారు, అయినా పంపడం లేదు. 2 రోజుల్లో పంపకపోతే ఆ 2 ఫోటోల పక్కన నా ఫోటో కూడా ఉంటుంది. కళ్ళు లేని వాడిని బాబు, కాస్త ధర్మం చేయండి బాబు. సార్, అమ్మగారు కొన్ని గుర్తులు చెప్పారు. 601 నంబర్ రూమ్ లో ఉన్న కృష్ణ గారు మీరేనా? అవును. బాబు జబ్బు చేసిందట, రాయల్ హాస్పిటల్కి వెళ్లారు, మిమ్మల్ని అక్కడ రమ్మన్నారు. అలాగే. దివ్య, బాబుకి ఎలా ఉంది? బాబా? ఏ బాబండి, మీరు ఏ బాబు గురించి మాట్లాడుతున్నారు? బాబు అనేవాడు ఉన్నాడని గుర్తుంటే మీరు ఇలా బలదూరుగా తిరిగేవారా? వాడికి గుంట జబ్బుందని, కేక్షణమైన ప్రమాదం ముంచుకొస్తుందని తెలుసుంటే మా కర్మకు మమ్మల్ని ఇలా వదిలేసి. నేను చెప్పేది వింటే? ఏమిటండి మీరు చెప్పేది? ఆడదానే ఉండి ఊరు విడిచిపెట్టి ఉద్యోగం వదిలేసి ఎందుకు వచ్చేశాను? బాబు కోసం మూగుదానిలా నటిస్తూ ఆ ఉద్యోగం ఎందుకు చేశాను? ఆ బాబు కోసం. మీకు నాకు సంబంధం లేకపోయినా మీ భార్యగా నటిస్తూ ఈ ఆదర్శ దంపతుల పోటీకి ఎందుకు వచ్చాను? ఆ బాబు కోసం. అయినా బాబు గురించి కానీ నా గురించి కానీ పట్టించుకోకుండా మీ తిరుగుడు మీరు. ఐ సారీ అండి. నేను మీకేం కాదని తెలుసు. తెలుసండి, మీరు ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా అడిగే అధికారం నాకు లేదని తెలుసు. కానీ కానీ బాబుకి సీరియస్ అయ్యేటప్పటికి నేను ఏం మాట్లాడుతున్నానో నాకే తెలియలేదు. ఐ సారీ అండి, ఐ వెరీ సారీ. అలా మాట్లాడకు దివ్య. నిన్ను నేను ఎందుకు ఒంటరిదాన్ని చేసి వెళ్ళానో నీకు తెలిస్తే. అయితే అయితే మీరు నా చెల్లెలు. అయ్యో, తెలియకుండా నోటికి వచ్చినట్టు ఏవేవో వాగేశారు, నన్ను క్షమించండి. మీ బిడ్డ ప్రమాదం ఏమిటో మీకు అర్థమై ఇలా దూరంగా వచ్చి వరవుతున్నారని అర్థం చేసుకున్నాను. బిడ్డ పరిస్థితి నిజంగా ప్రమాదంగానే ఉంది. 2 రోజులు ఎలాగైనా ఆపరేట్ చేయాలి. ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు, ఆ డబ్బు మేము తీసుకొస్తాం. ఆపరేషన్ ఏర్పాటు చేయండి డాక్టర్. ఈ ఆపరేషన్ కి కనీసం 50,000 కావాలి. 50,000? 50,000? 50,000 ఏంటండి డాక్టర్ గారు, మీరు 1,00,000 కోసం ప్రయత్నిస్తున్నా? మా వదిన నన్ను ఇంటి నుంచి ఫోన్ చెప్పినప్పుడు కూడా నేను భయపడలేదు. బాబు బాధ్యతలు స్వీకరించాల్సి వచ్చినప్పుడు కూడా నేను భయపడలేదు. అయ్యో, కానీ 2 రోజుల్లో 50,000 అని చెప్పి మమ్మల్ని భయపడతారా? అప్పుడైతే నేను ఒక్కదాని. ఇప్పుడు కృష్ణ గారు కూడా ఉన్నారు, నేను కృష్ణ గారు కలిస్తే ఏమైనా చేయగలను. ఏమండి కృష్ణ గారు, నేను చెప్పేదానిలో ఏమైనా తప్పుందా, ఏమైనా అబద్ధం ఉందా? మనం బాబుని రక్షించుకోగలం కదండి.
తప్పకుండా రక్షించుకోగలం. ఆ బాబుగాడే కదండి, మీ చెల్లాయి కట్నం కూడా విసిరి అవతల పారేయగలం. ఏమండి, మనకు కావాల్సిందే చాలా చాలా ఎక్కువైతే 1,00,000. ఏమండి, మనం తప్పకుండా ఆదర్శ దంపతులుగా గెలుస్తాం. మనకు ఆదర్శం ఉందండి, లోకానికి ఏమిటండి తెలుసు, మన ఆదర్శ దంపతులమే. మనకు తప్పకుండా ప్రైజ్ అమౌంట్ 1,00,000 వస్తుందండి. 1,00,000 తప్పకుండా, 1,00,000 వస్తుందండి. అవును, మనకు ఆ 1,00,000 వస్తుంది సరే, కానీ వాళ్ళు ఎప్పుడు అనౌన్స్ చేస్తారు, మన చేతికి ఎప్పుడు ఆ 1,00,000 వస్తుంది, ఏం అర్థం కావడం లేదే. నువ్వు అనవసరంగా ఆవేశపడుతున్నావు దివ్య. అయ్యో లేదండి, ఆవేదన కాదు, మనకు ఆ 1,00,000 వచ్చి తీరాలి. మీకు మీ చెల్లెలు, నాకు నా బాబు బ్రతికి తీరాలి. దానికోసం మనం ఏమైనా చెయ్యాలి, చేసి తీరాలి. ఏమండి, ఆ 1,00,000 రావడం కోసం మనం ఏం చేస్తున్నాం? ఎవరయ్యా బాబు నువ్వు? లేడీస్ ని తీసుకుని మా తోటకు వచ్చావు? ఇది లవర్స్ మాట్లాడుకునే పార్క్ కదయ్యా బాబు, ఇది మా ప్రొపరైటర్ హరిప్రసాద్ గారి బంగ్లా. ఇదిగో చూడండి, మీరు చందాల కోసం వచ్చినట్లు అయితే వెళ్ళా క్యూలో నిలబడండి, లేదంటే ఇక్కడిని దయచేయండి బాబు. కళ్ళలేని కబోదిని బాబు, కాస్త ధర్మం చేయండి బాబు, ధర్మం చేయండి బాబు, ధర్మం చేయండి. మా నాన్న ఇక్కడ ఎక్కడో 5 నక్షత్రాల హోటల్లో దిగాడంట, ఆ హోటల్ ఇదేనా? ఏమి అందం, ఏమి చందం, కూర్చో. ఇన్నాళ్ళు ఉట్టుట్టి గుడ్డివాడిగా నటించాను, ఇప్పుడు నిజంగా కుంటివాడిని అయ్యానేమో. ఉండు అమ్మా. అయ్యో బాబు, లేదు కూర్చో అక్కడే, అంతే. నిన్ను చూస్తుంటే బొమ్మరిల్లులో రాజకుమారులా ఉన్నావు, నిన్ను చూస్తుంటే చందమామలో రాజకుమార్తెలా ఉన్నావు. కరెక్ట్ కరెక్ట్, మీ నాన్న ఉండేది ఈ హోటల్లోనే, కానీ ఈ హోటల్ నచ్చలేదని ఖాళీ చేసి మా ఇంటికి వచ్చాడు. చాలే ఊరుకో, మా నాన్న 5 నక్షత్రాల హోటల్లో ఉంటాడు, కానీ నీలాంటి ముష్టోడి ఇంట్లో ఎందుకు ఉంటాడు? మీ నాన్నకి ఈ హోటల్లో ఉండే 5 నక్షత్రాలు సరిపోలేదట, మా ఇంటికి వస్తే ఆకాశంలో ఉన్న నక్షత్రాలు అన్ని కనబడతాయని అక్కడికి వచ్చేసాడు. పైగా మా ఇంటికి అద్దె కట్టక్కర్లేదు కదా. మా నాన్న నిజంగా అలాంటి వాడే, ఉరితాడైనా ఊరికి వస్తుందంటే ఉరేసుకుంటాడు, అందుకే మా ఇంటికి వచ్చేసాడు. పద పద, మన ఇంటికి వెళ్దాం. ప్లీజ్ కమ్, ఇదే నా బెగ్గింగ్ మహల్. అమ్మో, ఇంత పెద్ద బంగ్లా ఉందా నీకు? మరి 5-స్టార్ హోటల్ బెగ్గర్ కదా, ఈ మాత్రమేనా ఉండాలి. ప్లీజ్ కమ్ ఇన్. ఇదే మన ముష్టి సామ్రాజ్యం, ఎలా ఉంది? ఓలమ్మో, కోటీశ్వరుల బంగ్లాలే గొప్పగా ఉంటాయనుకున్నాను, కానీ ముష్టోళ్ళ బంగ్లా అంతకంటే గొప్పగా ఉంటుంది అనుకోలేదు. సరే సరే, వంటగది ఎక్కడ ఉందో చెప్పు, గబగబా వంట చేస్తాను. మన జీవితంలో దండుకోవడం తప్ప వండుకుని తినడం అంటూ లేదు, పద ఆ రుచులు చూపిస్తాను. చికెన్ నూడిల్స్ ఫ్రమ్ హోటల్ సవేరా, చికెన్ జాయింట్స్ ఫ్రమ్ హోటల్ తాజ్ కోరమాండల్, మటన్ కబాబ్ ఫ్రై ఫ్రమ్ హోటల్ చోలా షారటన్. ఇది మొఘల్ దర్బార్ బిర్యానీ ఫ్రమ్ హోటల్ ఫలవా ఇంటర్నేషనల్. వాసన చూస్తేనే కడుపు నిండిపోతుంది. రోజు నువ్వు ఇన్ని రకాల నీచుకూరలతో భోంచేస్తావా? లేకపోతే మీ నాన్న తింటున్నట్టు ఉప్పి చారుతో తింటాననుకున్నావా? అబ్బా, మీ చెల్లెలకి ఇచ్చిన గడువు ఇంకా 2 రోజులే ఉంది. బాబు ఆపరేషన్ కి డాక్టర్ ఇచ్చిన గడువు ఇంకొక రోజే ఉంది. ఈ హోటల్ వాళ్ళు పోటీ తాలూకు ఫలితాలు ఇంకా చెప్పలేదు. చెప్పడం అంటే జరిగితే ఆ ప్రైజ్ మనకే వస్తుందన్న నమ్మకం నాకుంది. నాకు ఉంది, కానీ వాళ్ళు ఫలితాలు చెప్పాక కానీ డబ్బు ఎవరుగా? ఒకలా చేస్తే ఏమిటి? హరిప్రసాద్ గారిది ఊరేగా. అయితే ఆయన ఇంటికి వెళ్ళి మనకు కావాల్సిన డబ్బు అడిగితేను? అతను ఎంతో దానకర్ణుడైనా మనం అడిగితే డబ్బిస్తాడా?
అడిగితే ఎవరు లేండి. ఈ రాత్రికి వెళ్ళి మనమే తీసుకుంటే అంటే దొంగతనమా? బహుమతి రాగానే ఆ డబ్బు తీసుకువెళ్ళి అక్కడ పెట్టేద్దాం. అప్పుడు అడ్జస్ట్మెంట్ అవుతుంది, కానీ దొంగతనం ఎలా అవుతుంది? పైగా మనమేం స్వార్థం కోసం తీసుకోవటం లేదు. ఉద్యోగం కోసం మూగవాళ్ళలా నటించా, రెండు మంచి పనుల కోసం భార్యాభర్తలా నటిస్తున్నా. ఇప్పుడు మన అంతరాత్మను ఒప్పించి పని చేయకపోతే తర్వాత ఆ డబ్బు వచ్చినా ప్రయోజనం ఉండదు. బాబు మనకు దక్కడు. దివ్య, యుద్ధానికి దిగిన వాడు దెబ్బలకు భయపడితే గెలుపు అసాధ్యం అవుతుంది. ఇక్కడ కొంగు ఉండాలండి. ఇక్కడ కొంగలు ఎక్కడ ఎందుకుంటాయి? కొల్లేట ఉంటాయి. ఇన్ని కదులున్నాయి అసలు కదేదప్ప? ఈ ఇల్లు వాస్తు ప్రకారం కట్టినట్టుంది. మాస్టర్ బెడ్రూమ్ నైరుతి మూలలో ఉండాలి. ఈ ఇంటికి నైరుతి మూల ఇటు వస్తున్నారు, తాకుందాం. ఇటు ఇటు మీకు వాస్తవ చూడడం తెలుసా? ఏ ఇల్లు కడదాం అనుకుంటున్నావా? మొక్కం చూడు, అసలే ఫ్యామిలీ ట్రబుల్స్ తో డబ్బు లేక చస్తున్నాం. ఇల్లు ఇల్లు వాస్తట రా. ఇదే ఆగేది, అతికో అయినప్పటికే నువ్వు చెప్పిన కుక్క మాత్రం లేదు. మీరు పని కానివ్వండి, నేను అక్కడ ఉంటాను. నువ్వు వినపెట్టి తినే, రెస్ట్ తీసుకుంటా. చూడండి, మేము జయించలేని సమస్యలు మా జాతీయ దొంగతనం చేయించాయి. వచ్చే 5వ తారీఖు నాడు మాకు డబ్బు వచ్చే మార్గం ఉందండి. ఆ రోజు రాత్రి ఈ డబ్బు మీ ఎనపెట్లు పెట్టేస్తామని ప్రమాణం చేస్తున్నాను. ఆ ప్రమాణం చేయని దేవుడు ఎక్కడండి? దేవుడు గారు, 5వ తారీఖు రాత్రి అండి, తప్పకుండా వచ్చేస్తామండి. ఉంటండి మాట్లాడేది చేసేది అంతా నాకు తెలుస్తూనే ఉంది, కాకపోతే కళ్ళు తెరవబుద్ధి కావట్లేదు. నువ్వు వెళ్ళు, నేను కాసేపు పడుకుని వస్తాను. ఇక్కడే ఉండిపోతాను. లేదు, మీ గొప్పతనం ఏమిటో అందరికి తెలియాలి. మా తమ్ముని లేపేయడానికి ముహూర్తం పెట్టుకుంటే వీడెవర్రా మధ్యలో వచ్చాడు? అది మన మంచికే వచ్చింది. నిజంగా మనం వాడిని చంపుంటే మొదటి అనుమానం మన మీదకే వచ్చేది. 1,00,000, 1,00,000. ఏమండి, మనం పార్ట్నర్స్ కదా, 50-50. 1, 2, 3, 4, 5. అయ్యో, ఈ డబ్బుతో నా బాబు ప్రమాదం తప్పిపోతుంది. ఈ డబ్బుతో నా చెల్లెలు కాపురం కుదుట పడుతుంది. ఏమండి, నాకు తెలియక అడుగుతాను. కష్టాలు ఉన్నప్పుడు మనసులో బరువు బాధ, కాళ్ళల్లో ఉణుకు, కళ్ళల్లో నీళ్లు, ఇవన్నీ ఎందుకండి వస్తాయి? అవన్నీ ఎలా ఉంటాయని గుర్తు చేసుకోలే రావటం లేదు. ఎందుకండి? రేపు ఆ ప్రైజ్ అమౌంట్ మనకు రాకపోతే అన్ని వాటంతకు వచ్చేస్తాయి. అవునవును. ఏమండి, ముందు మన బాబు దగ్గరికి వెళదామండి. మన బాబా? అయ్యో, నా మతి మండ నా బాబు దగ్గరికి అండి. ఓ పని చేద్దాం. అయ్యో, ఒకటే ఏమండి, డబ్బు వచ్చేసిందిగా 2-3 చేయొచ్చు. ఈ డబ్బు నీ బాబుకి ఖర్చు పెడతాను, నీ డబ్బు నా చెల్లెలకు ఖర్చు పెట్టు. అప్పుడు అప్పుడు మన మధ్య మనం
జౌ జపాన్ బొమ్మ బొమ్మని పిస్తా ఓసారి గుమ్మని పిస్తా ఓసారి జమ్ జమ్ జపాన్ బొమ్మ బొమ్మల్లో రాణి బొమ్మ గుమ్మల్లో బుల్బుల్ గుమ్మ పలకని పలకని వలపులు చిలకని షిఫాన్ బొమ్మ బొమ్మని పిస్తా ఓసారి గుమ్మని పిస్తా ఓసారి జమ్ జమ్ జపాన్ బొమ్మ బొమ్మని పిస్తా ఓసారి గుమ్మని పిస్తా ఓసారి జమ్ జమ్ జపాన్ బొమ్మ చిన్నది ఊర్వశి అతిది బొమ్మని పిస్తారి గుమ్మని పిస్తా ఓసారి జమ్ జమ్ జపాన్ బొమ్మ బొమ్మని పిస్తా ఓసారి గుమ్మని పిస్తా ఓసారి జమ్ జమ్ జపాన్ బొమ్మ డాక్టర్ సతీష్ని మాట్లాడుతున్నాను. అమృత హాస్పిటల్లో చేర్చిన మీ అబ్బాయి తప్పిపోయాడని అతడు ఆచూకీ తెలిపిన వారికి 100,000 రూపాయలు ఇస్తామన్న మీ ప్రకటన ఇప్పుడే చూశాను. ఏమిటి, మా బాబు కనిపించాడా? మా హాస్పిటల్లోనే ఉన్నాడు, వెంటనే రండి. ఇప్పుడే వస్తున్నా. డాక్టర్ గారు, మీరు అడిగిన 50,000 తీసుకొచ్చాం. బాబుకి ఆపరేషన్ చేయండి. వాడికి ఏ ప్రమాదం లేకుండా చూడండి. వాడిని ఎలాగైనా రక్షించాలి.
హరిప్రసాద్ గారు రండి. వీళ్ళే ఆ దంపతులు. కూర్చోండి. మీరెందుకు భయపడుతున్నారో నాకు తెలుస్తూనే ఉంది. నేను 100,000 రూపాయలు బహుమానం ఇస్తానని ఆశపడకుండా మీరు 50,000 రూపాయలు ఎదురు ఖర్చు పెట్టి నా బాబును రక్షించడానికి మీరు ప్రయత్నిస్తున్నారు అంటే నా అనుమానం నిజమైంది. మీకు పిల్లలు లేరు. మీకు పిల్లలు కావాలన్న ఉద్దేశంతో నా బాబును ఎత్తుకుపోయారు. నేను ఇస్తానన్న డబ్బుకి ఆశపడకపోగా ఆపరేషన్ కావాల్సిన 50,000 ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు అంటే మీకు ఆ బాబు మీద ఎంత అభిమానం ఉండి ఎత్తుకుపోయారో అర్థమవుతూనే ఉంది. ఇంత జరిగాక ఆయన కాకుండా మరొకరైతే ఈ పార్టీకి మిమ్మల్ని పోలీసులకు అప్పచెప్పిండేవారు. బిడ్డను పోగొట్టుకున్న బాధ అనుభవించారు కాబట్టి బిడ్డలేని మీ బాధను అర్థం చేసుకుని మిమ్మల్ని క్షమిస్తున్నారు. దయించి మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఒకసారి బాబుని వెళ్ళండి. లేకపోతే మీరు పోలీసుల చేతిలో పడే నానాయాతన పడవలసి వస్తుంది. ఆగండి, ఈ డబ్బు తీసుకెళ్ళండి. బాబుని అప్పగించడం వల్ల 100,000 రూపాయలు వస్తాయని తెలిస్తే కిందికి అడ్డదారులు తొక్కుతాం, కిందికి ఇబ్బందులు పడతాం. చెప్పండి, మీరే చెప్పండి. ఆ విషయం నీకు తెలుసు, నాకు తెలుసు, వాళ్ళకేం తెలుసు. పద నమస్కారం సార్. నమస్కారం. మీరు మీరు వీధిలో ఒక అమ్మాయిని చూసి కింద పడిపోయినంత పనిచేశారే, ఆ అమ్మాయికి స్వయాన్ అన్నాను సార్. మందే అబ్బో, మీరు చాలా అడ్వాన్స్ అయిపోయారు సార్. కానీ 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 మీ సిస్టర్ నిర్ణయం కోసం వేచి ఉండాల్సి వచ్చింది, ఏదో టైం గ్యాప్ కోసం. తప్పులేదు సార్, తాగడం తప్పును మా ఆవిడ అనుకోవట్లేదు, మా ఆవిడ తప్పు అనుకోవట్లేదు, కాబట్టి నాకు అధికారం లేదు. ఇకపోతే మా చెల్లెలను చూసారా, గండరగండడు. ఏ ఆడపిల్లైనా ఒక తాగుబోతుని భర్త కాగమని కోరుకుంటున్నా అని నిలదీసి అడిగింది సార్ మమ్మల్ని. నో ఆన్సర్. మా దగ్గర సమాధానం లేకపోయేసరికి మా చెల్లెలు మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయి సార్. She's gone out! మేనేజర్. Yes, sir. వీళ్ళిద్దరూ మన హోటల్లో దిగి ఎన్నాళ్ళైంది? ఆదర్శ దంపతులకు పోటీలకు వచ్చిన 6 గంటల్లో వీళ్ళు వద్దట సార్. ఆదర్శ దంపతుల? ఏ రూమ్ అలాట్ చేశారు? 601. ఓ మహారాజశ్రీ మాయగాడికి, మహారాణిశ్రీ మాయలాడికి స్వాగతం, సుస్వాగతం. ఏంటలా సాకైపోయారు? ఏసిన తాళం ఏసినట్టే ఉండగా రూమ్లోకి నేనెలా రంగప్రవేశం చేశానా? పెళ్లి కాకుండానే మొగుడు పెళ్లాల్లా మొగ్గలెత్తన్న మీకంటే ఇదేం పెద్ద సాకిచ్చే విషయం కాదు. ఒరే అల్లుడు, ఎంచక్కా నా కూతుర్ని పెళ్లి చేసుకుని హాయిగా సంసారం చేసుకోరా బజిగోవిందం అంటే నాకు నా కూతురికి ఇంత పొడుగు చెయ్యిచ్చేసి దీంతో వట్టావా? ఏనాటికైనా మామని మించిన అల్లుడు అవుతావు అనుకున్నాను, కానీ మామని ముంచిన అల్లుడు అవుతావు అనుకోలేదురా బజిగోవిందం. ఈ కిరాయిదాంతో వాటా కుదుర్చుకునే బదులు నా కూతుర్ని పెళ్లి చేసుకుని తతంగమంతా దాంతోనే చేస్తే నీకు డబ్బుకి డబ్బు వచ్చేది, పరువుకి పరువు దక్కేది కదా. నోటికొచ్చినట్టు మాట్లాడు. ఆవిడేం కిరాయిది కాదు, నా కష్టం కూడా తన కష్టంగా భావించే ఉన్నత కుటుంబంలోంచి వచ్చిన సంస్కారం గల మనస్సున్న మనిషి. అట్టగా ఇదిగో మీ ఇద్దరు రాసుకున్న అగ్రిమెంట్ పేపర్ కాగితం ఇప్పుడు మనందరిలో ఉంది. ఇప్పుడు నేనే గనక దీన్ని గనక ఓట్లోళ్ళకు గనక చూపించడం జరిగిందంటే ఆదర్శ దంపతులుగా మీ ఇద్దరికి బహుమతి ఇవ్వకపోగా ఆ మోసం చేసినందుకు 420 కేసు కింద ఆడోళ్ళ జైల్లో నిన్ను, మొగోళ్ళ జైల్లో నిన్ను, కాదు కాదు ఆడోళ్ళ జైల్లో నిన్ను, మొగోళ్ళ జైల్లో నిన్ను ఎమర్జెంట్గా దోచేస్తారు. ఆ అగ్రిమెంట్ చూశాక మా ఇద్దరికి ఏ సంబంధం లేదని, మేము ఎరుక్కున్న కష్టాల నుంచి బయటపడడానికి తంటాలు పడుతున్నామని తెలిసి సంతోషించడానికి బదులు బ్లాక్మెయిల్ చేస్తావా? బ్లాక్మెయిల్? అసలు మనిషివేనా? చూడు, అలాంటిది మీ ఇద్దరు ఎయిర్ కండిషన్ రూమ్ లో ఇన్ని రోజులు గడిపితే కనీసం పేమ కూడా పుట్టలేదంటే నేను నమ్మను. అసలు ఇవన్నీ నాకు అనవసరం. రేపు శనివారం 10:30 ముహూర్తం ఎట్టించేశాను. నువ్వు వచ్చి నా కూతురు మెళ్ళో తాళి లేదు, పెడితే పెళ్లికూడు, పెట్టకపోతే పిండాకుడు అనుకునే మడిచింది నేను. చాలా కోలాహలం అయిపోతే చూడు బజిగోవిందాం, నువ్వు కూడా వచ్చి 4 అచ్చింతలు వేసి సాక్షి సంతకం పెట్టేళ్ళు, లేకపోతే ఈర లెవెల్లో ఫైరింగ్ అయిపోద్ది. కబడ్డా హెడ్ డౌన్. మేనేజర్. ఎస్ సార్. ఇతన్ని వెంటనే ఈ హోటల్లో తరిమే. దివ్య, మీరు తలుచుకుంటే అతన్ని తవ్వి పాతేసి అగ్రిమెంట్ లాక్కోగలరు. దానికి తెగించలేదు అంటే అది మీ సంస్కారం. ఇంకా ఈ మంచాన్ని విడదీసి ఉంచితే నాకు ఆ సంస్కారం లేనట్టే లెక్క. దివ్య, నీలో ఆవేదన కనిపిస్తోంది. అతను అడిగింది మనకు కావలసిన డబ్బు గురించి కాదు,
మనం ఆలోచించని పెళ్లి గురించి. కరెక్ట్, మనం పెళ్లి గురించి ఆలోచించలేదుగా. అయినా మనం కలుసుకుంది పెళ్లి గురించి కాదుగా, డబ్బు కోసం. ఆ డబ్బుతో మన అప్పు తీర్చాలి. నేను ఆ సంగతి మర్చిపోయాను. బాగా గుర్తు చేశారండి, మనకు కావాల్సిన డబ్బేగా. డబ్బే మనకు ముఖ్యం, డబ్బే మనకు ముఖ్యం. యశమిష్ట బ్రహ్మానందం, మనం పెట్టిన పోటీలో వీళ్ళనే రేపు ఆదర్శ దంపతులుగా అనౌన్స్ చేయి. అదేంటి సార్, వాళ్ళు అసలు దంపతులే కాదని ఓపెన్ గా చెప్తుంటే ఆదర్శ దంపతులుగా ఎలా అనౌన్స్ చేస్తాం సార్? వీళ్ళు ఇప్పుడు ఆదర్శ దంపతులు కాకపోయినా ఆదర్శములను రుజువైంది కదా. వీళ్ళు రేపు పెళ్లి చేసుకుంటే మనం ఆశించిన దానికంటే ఎక్కువ ఆదర్శ దంపతులు అవుతారు. అందుకే ప్రైజ్ అమౌంట్ ను కూడా 100,000 నుంచి 5 లక్షలకు పెంచుతున్నాను. నేను చెప్పినట్టు అనౌన్స్ చేయి. మాడా, నువ్వు ఈ ఊరు ఎప్పుడొచ్చావే? పైగా ఈ ముట్టి అవతారం ఏంటి, అడుక్కోవడం ఏంటి, ఇదేం కర్మ నీకు? ఇదేం కర్మ కాదు, నా బాస్ వల్ల నాకు పట్టిన అదృష్టం. నా కొడక, నా కూతురికి నువ్వు బాసువా? ఆదిలక్ష్మి లాంటి నా కూతురుని అడుక్కునేదాన్ని చేసావు కదరా, నీ మీద పోలీసు రిపోర్ట్ ఇస్తాను. ఆయన ఏమన్నా అంటే నేను ఊరుకోను. ఏ, మనం ఎంత గొప్పలమైనా ఇన్నాళ్ళు పీనస్ తిని తినిపించావు. అడుగు తినే వేషంలో ఉన్న 5 నక్షత్రాలు రుచులు ఏమిటో చూపించాడు. ఆయన ఎంత గొప్పడో నీకు తెలుసా? అమ్మ బజగోవిందం, నువ్వు సెంట్లు కూడా వాడతావా? ఎస్ సార్. చాలా కాట్లీగా ఉంది వాసన. అయితే నువ్వు అడుక్కుని డబ్బులతో ఇవన్నీ కొనుక్కుంటున్నావా? ఎస్ సార్. ఈ లోకంలో డబ్బు కోసం నానా గడ్డి తినే మనుషులు చాలా మంది ఉంటారు, కానీ గడ్డి తినకుండా ఫస్ట్ క్లాస్ అయిన ఫుడ్ తింటూ బ్రతికే వృత్తి ఇదొకటే. దీంట్లో ఆదాయం ఉంటుంది, ఆదాయం పన్ను కట్టక్కర్లే, పెట్టుబడి పెట్టక్కర్లేదు, 5-స్టార్ హోటల్ లైఫ్ అనుభవించవచ్చు, అన్ని సుఖాలు తేలిగ్గా అనుభవించవచ్చు. మేము నిర్వహించిన ఆదర్శ దంపతుల పోటీలో వస్త్రాభిరుచి, భోజనాభిరుచి మొదలైన ఆహార విహారాల్లోనే కాకుండా సంప్రదాయాల్లోనూ పరస్పర అవగాహనలోనూ తమకు తామే సాయటం నిరూపించుకున్న మనోహర్ దివ్యలను అభినందిస్తున్నాం. విజేతలు మిస్టర్ మనోహర్, మిస్సెస్ దివ్య. మొదటి నిర్ణయించిన మేరకు నగదు బహుమతి 100,000 రూపాయలుగా కాకుండా 5 లక్షలు ఇస్తున్నామని తెలియపరచడానికి మా ఆనంద్ ఎంటర్ప్రైజ్ తరఫున నేను సంతోషిస్తున్నాను, గర్వపడుతున్నాను, పులకించిపోతున్నాను. మీ బహుమతి మొత్తం 5 లక్షలు అందజేసే ముందు మా ఆనంద ఎంటర్ప్రైజెస్ సంస్థ తరఫున ఒక అడ్వర్టైజ్మెంట్ ఫిల్మ్ మీ దంపతుల మీద షూట్ చేస్తామన్న మాట. చూడముచ్చటైన కొత్త దంపతులకు వాడముచ్చటైన టాల్కమ్ పౌడర్. చిలక గోరింకల్ లాంటి చిన్నారి దంపతులకు అందానికి ఆనందానికి కారణం మా ఆనంద టాల్కమ్ పౌడర్. రాసుకుంటే సౌందర్యం, రాత్రిరంతా శృంగారం, ఆనంద ఆనంద. చిన్న చిన్న సీసాల్లోను, పెద్ద పెద్ద దాడిల్లోను ఎక్కడ పడితే రాజశేఖరాణిపై మోజు తీరలేదురా.
దగ్గా చెప్పవే మరి. ఇదిగో ఏమిటండి ఇది? ఆనంద కాఫ్ సిరప్. ఆనంద షర్టింగ్, ఆనంద షూటింగ్, ఆనంద సారీస్, ఆనంద ఫ్యాబ్రిక్స్. డబ్బు పెట్టే రోజు మీ తమ్ముడు గారిని సఫక్, దెబ్బలపాలెం సుబ్బయ్య ఖాన్ టపక్. దెబ్బలపాలెం సుబ్బయ్య ఖాన్ ఈ దెబ్బలపాలెం సుబ్బయ్య ఖాన్ తో ఏం పనుండొచ్చావురా లస్కోరా? ఎందుకు వచ్చానంటే మూర్ఛ రాకపోవడం మెళ్ళో బెళ్ళేసినట్టు ఈ ఫోటో అయి ఉంటురా మెళ్ళో. ఎవడ్రా వీడు? ఈయనే మా బాసు గురు. బాస కళ్ళ గంతలు కట్టిన గుర్రంలో ఫేసు వీడను. వీడు రాక మరి నువ్వు వచ్చావరా? పూర్వకాలంలో మహారాజులు పెళ్లిళ్ళు చేసుకునేటప్పుడు వాళ్ళు డైరెక్ట్ గా వెళ్లకుండా ఒక కట్టో కటారో పంపించేవారు. కత్తి పట్టుకునే అర్హత నీకెక్కడరా జంబా? అద్దే విషయం చెప్తున్నానంతే. అయితే ఇది రాజుల టైప్ ఫ్యామిలీ అనమాట. ఏ టైప్ ఫ్యామిలీ అయినా ఇతగాడు నాకు బాసు. ఇతనికి ఓ తమ్ముడు ఉన్నాడు, అతను బుద్ధుడు బాలయోగి, ఆ టైపు జెంటిల్మన్. ఆస్తిని ఇద్దరు తమ్ములకి సమానంగా వాటాలు పంచేసినా మా బాసు గుర్రం రేసులకి, అమ్మాయిల కేసులకి తన వాటా ఆస్తినంతా తగలేశాడు. ప్రస్తుతం తమ్ముడు మీద వాలిపోయి బతికేస్తున్నాడు. నాకు అరికాలు కొక్కిన టైం అయింది. నీ గోకి పెడతా. ఈడ తమ్ముడి గారి భార్య ఓ బిడ్డను కానీ కన్ను మూసింది. అంటే ఇప్పుడు ఆస్తి అంతటికి వారసుడు ఆ పశువుడే అన్నమాట. మా బాస ఎలాగూ పెళ్లి పెటాకులు చేసుకుని తగలడ్డ గనక ఆ పశువుని లేపేస్తే ఆస్తి అంతా తనదైపోతుందని ఈ పుణ్యకార్యం తలపెట్టాడు. అయితే ఆ చంటుకుంటాను చంపేశాడా? అక్కడే వచ్చింది చిక్కు. చంపేద్దాం అనుకునేలోగా పులి మీద పుట్టలాగా ఎవరో వచ్చి ఆ చంటోని ఎత్తుకుపోయారు. అయితే ఆ సంటోని ఇప్పుడు నేను ఎత్తుకు తీసుకురావాలా? కాదు 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 కాదు, ఆ ఆస్తి అంతా మా బాసుకు వచ్చేలాగా చేయాలి. ఖర్చు ఎంతైనా పర్వాలేదు. అందాక ఇదిగో అడ్వాన్స్, మిగతాదంతా సింగిల్ పేమెంట్ లో ఇచ్చేస్తాం. ఆగండి, నేను తుమ్మి పెడతా. అన్నట్టు పాయింట్ చెప్పడం మర్చా. చెప్పు. ఆ మధ్యన మా బాసు తన తమ్ముడిని మర్డర్ చేద్దామని ఓ రాత్రి వేళ బయలుదేరితే ఒక ఆడ దొంగ ఒక మగ దొంగ ఎనపెట్లోంచి డబ్బు దొంగతనం చేస్తూ తిరిగి ఈ నెల 5వ తారీఖున అందులో పెట్టేస్తామని చెప్పడం మేము విన్నాం. ఏ తారీఖు? 5వ తారీఖు. ఆగు, ఏ చెప్పొద్దు. మీ బాసు డబ్బుని మీ బాసుని చంపించి ఆ ఇద్దరు దొంగల్ని ఈ కేసులో ఎదిగించే టైం వచ్చేసింది. వెళ్ళాం పద. హరే రామ హరే కృష్ణ, హరే రామ హరే కృష్ణ. నీ ఉప్పు తిన్నవాణ్ణి, నీ ముఖం చూడలేకపోతున్నాను. ఇది వ్యాసలైన్. దీన్ని మనలాంటి వాళ్ళం వెంట్రులకు రాసుకోవడానికి ఉపయోగిస్తాం. అదే పోలీసులు అయితే వేలుమతుల కోసం ఇలాంటి గేట్ల మీద రాస్తుంటారు. దీనివల్ల మనకేంటండి ఉపయోగం? ఓరి జంబా, ఈ రాత్రికి వాళ్ళు వస్తారా? గేట్ తోస్తారా? చేతులు పడతాయా? అప్పుడు వేలుమతులు పడిపోతాయా? దాంతో వాళ్ళు మద్రగేసి ఎదుకుంటారు కదా. నాకు వీపు కోకునే టైం అయింది. మీ ఇద్దరు ఎవరు ఊపుతారు? మీరు కోకండి. వీళ్ళ తమ్ముడు గారికి అయితే పైనగా ఉంది, అందుకని వాళ్ళు పైకి వస్తారు కదా. అప్పుడు పౌడర్ మీద వేలు ముద్రలు పడిపోతాయి. కాళ్ళతో నడిస్తే వేలు ముద్రలు ఎలా పడతాయి జంబా? కాళ్ళకు కూడా వేలు ఉంటాయి. జై ధనలక్ష్మి. వాళ్ళు ఇనపెట్టిలో డబ్బెట్టడానికి వస్తారా? అప్పుడు ఇనపెట్టి మీద చేయిస్తారా? అప్పుడు వ్యాసలేని పూసేస్తాం. ఇనపెట్టి మీద చెయ్యి వేసిన తర్వాత వ్యాసలేని పూస్తారా జంబా? చెయ్యి వేయకపోయి పూయాలరా? పూస్తున్నాం. నెక్స్ట్ ప్రోగ్రామ్ నాకు ఆవులుస్తాను టైం అయింది. నేను చిటికలేస్తా కానీ ముందు నా దాని పని ఒకటి చెప్పండి. ఏముంది సింపుల్, నీ మెళ్ళో కెమెరా ఉందా? వాళ్ళు శవం దగ్గరికి రాగానే ఫోటో తీసేయి. ఫట్ చూసారా చూసారా, 1 లక్ష వస్తుంది అనుకున్నా. ఒకేసారి 5 లక్షలు, 5 లాక్స్ పాయింట్. మనం చాలా లక్కీ ఫెలోస్ అండి. ఏమండి ఇందులో 1 లక్ష మన హరిప్రసాద్ గారి ఇంట్లో దొంగతనంగా పెట్టేయాలి.
లేకపోతే మన గురించి పోలీసులు చెప్పినా చెప్పగలడు. అవునవును, దొంగతనంగానే పెట్టేయాలి. వాచ్మెన్ లేడే ఇవాళ ఏముండవి, తాళం కూడా లేదంటో. హాయిగా రాజమార్గంలో వెళ్ళొచ్చు అన్నమాట మనం. అనవసరంగా నిచ్చెళ్ళు ఎక్కి గోడలు దూకి నానా అవస్థలు పడక్కర్లేదు. మొదటి ఆధారం గేటు మీద వేలి ముద్రలు పడిపోయాయి. నమ్మది. సారీ అండి, అయ్యో నా చెప్పులు అండి, మీ బుట్లే తప్పు. ఓకే ఓకే. ఖచ్చితంగా మర్డర్ కేసులో ఇరుక్కున్నట్టే. నిద్రపోతున్నాడా? నాకు అనుమానంగా ఉంది. అసలు గురుడు ఊపిరి పీలుస్తున్నాడా అని. అమ్మో, ఇప్పుడు వాళ్ళు వీడు తమ్ముడు శవ దగ్గరికి వెళ్తారు, నువ్వు ఫోటో తీరా జంబా. మెల్లిగా మెల్లిగా. అమ్మో చచ్చాడు, ఎవడో ఫోటో తీశాడు. ఈ మంత్ర ఏదో మన్నెత్తి మీదకి వచ్చేట్టుంది. నువ్వు చంపలేదు, నేను చంపలేదు. ఈ కుట్ర మన మీద రుద్దడానికి అన్ని ఏర్పాట్లు జరిగిపోయాయి. అటు చూడు, మన బోడు గుర్తులు. ఇప్పుడు మనం భయపడి పారిపోయాం అనుకో, ఈ హత్య మనమే చేసామంటారు. అయ్యో, దొంగతనానికి వచ్చి ఈ హత్య మనమే చేసామంటారండి? మనం బ్యాంక్ నుంచి 5 లక్షలు రాజేశామా? అందులో 100,000 ఎనపేట్లో పెట్టామా? ఇంతకు ముందు ఎనపేట్లో ఉన్నవన్నీ పాత నోట్లు, ఇప్పుడు మనం పెట్టిన కొత్త నోట్లు. పైగా నోట్ల నెంబర్లు మన దగ్గర ఉన్నాయి. అవునవును, పోలీసులు ఆ డబ్బు లెక్క పెడితే మన దొంగతనానికి రాలేదు, ఆ డబ్బు తిరిగి పెట్టడానికి వచ్చామని తెలిసిపోతుంది కదండి. కమాన్ కమాన్. ఎనపెట్లో డబ్బుందా నాతో చెప్పలేదే? నువ్వు అడగలేదుగా. మర్డర్ కేసు ప్లాన్ చేసే హెడ్కి అడిగినవి అడగనవి కూడా చెప్పాలరా జంబా. ఈ మర్డర్ కేసు ఏదో మన మీదకి తిరగబెట్టేటట్టుంది. వాళ్ళు లోపల ఏం మాట్లాడుకుంటున్నారో జాగ్రత్తగా విని దాన్ని బట్టి దెబ్బతీయాలి. దెబ్బలపాలెం సుబ్బయ్య ఖాన్. మళ్ళీ నన్ను ఎందుకంటే సభ దగ్గరికి తీసుకొచ్చారు, భయంగా ఉంది. పట్టుకో చెప్తాను, బ్రీఫ్ కేసు పట్టుకో. శవంతో పాటు మనల్ని ఫోటో తీయటం, మెట్ల మీద ఆ పౌడరు, బయట గేటుకున్న గ్రీజు చూస్తుంటే ఎవరో ఇతను చంపి ఈ మర్డర్ లో మనల్ని ఇరికించడానికి ప్రయత్నిస్తున్నారని క్లియర్ గా అర్థం అవుతోంది. ప్రస్తుతం ఈ ఇంట్లో మనతో పాటు ఇతను చంపిన వాళ్ళు కూడా ఉన్నారు. ఈ మర్డర్ కేసు ఈ మీదకి వచ్చేస్తుందా? నోరు మూయరా లస్కోరా, అసలు ఐడియా దొరక నిందస్తుంటే. ఏమిటి లోపల నుంచి ఒక్క మాట కూడా వినపడడం లేదు? ఏమైపోయారు వీళ్ళు? ఇప్పుడు ఏం చేద్దాం? రండి. అమ్మో, కొంప పనికింది. వీళ్ళు లోపల కనిపించడం లేదు, ఏమైపోయారా ఏమో. రండి చెప్తాను. వాళ్ళు మన కాళ్ళలో కారం కొట్టి తప్పించుకుపోయారు. అమ్మా, మీకు అసలు బుద్ధి ఉందా? బుద్ధి ఉంటే గదిలో ఇన్ని దుప్పట్లు పెడతారా? ఇన్ని దుప్పట్లు ఉంటే తప్పించుకు పారిపోవడట్రా జంబా. పదండి పదండి. నేను ఇచ్చిన దిక్కుమాల సలహాతో మా అయ్యగారు తమ్ముడిని చంపిన కూని కూర అయ్యారు, కానీ వాళ్ళని మాత్రం ఇరికించలేకపోయావు. తప్పు నాది అన్నారంటే మీ ఇద్దరిని చంపేస్తాను. ఆస్తి కోసం తమ్ముడు కొడుకుని చంపుదామని కూడా చంపలేకపోతే తమ్ముడిని చంపండి అని అగ్గిలాంటి ఐడియా ఇచ్చాను. ఈ కూని కేసు ఎవరైనా అమాయకుల మీద వచ్చేద్దాం, మంచి అమాయకుని చూడండి రా అంటే మనకంటే అమాయకుని చూశారు.
తప్పు మీద నాద నీది 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 మీ ఇద్దరు నోరుమేంటి మన గుట్టు మట్టు తెలుసుకున్న వాళ్ళు మనకు మస్కా గుడ్డి పారిపోతే కాట్ల కుక్కలు అరుచుకుంటారేంటి పట్టుకున్నాం పదండి పదండి ఏమిటి అక్కడ రామాయణం జరుగుతుంటే ఇక్కడ పిడకలు ఆటకు లాక్కొచ్చావు అది కదండి సీక్రెట్ ఏంటిది ఆ మనిషి కళ్ళు చూడు పెట్టుకున్న మూలన గుర్తుపట్టలేదండి డాక్టర్ చెబితే బాబుకు లక్ష రూపాయలు బాబుని చెబితే డాక్టర్ లక్ష రూపాయలు ఇస్తానన్న విధవ వాడేనండి నాకేమో అయమయంగా ఉందండి భయభయంగా ఉందండి నువ్వేం భయపడకు ఆ విషయం నాకు వదిలేదు వాళ్ళు అడుగు జాడలు ఇటెల్లయ్యో తెలిస్తే ఈజీగా పెట్టేస్తారా జంబాలు అసలు ఇక్కడ ఎవరు అడుగు జాడలు లేవు ఆకులాలు తప్ప అయితే ఇప్పుడేం చేయాలి నాకు ఇంటికి టైం అయింది ఇది కూడా రాదు పట్టుకుందాం రండి ఆగండి ఆగండి మన ముగ్గురు వెళ్తే ముండామా కలిసి వస్తుంది ఉపాయం ఆలోచించాలి కూర్చు లాభం లేదు నువ్వు కూడా తిన్నావా నేనేం వెర్రి పప్పని అనుకున్నావు నీలా తినడానికి నేను తినలేదుగా నాకే మస్క కొడతారట ఎగిరి ఒక తను తినాలంటే ఉడతల్లా పడతారు చూసుకోండి నడుము విరిగింది బాబు పడం తన పైన పడ్డాను కారు పెట్టి పని పడ్డాను కాబట్టి సరిపోయింది లేకపోతే పళ్ళు రాలేవి ఒరే జబ్బోలు మీ అంత తెలుస్తాను చూడండి అయ్యయ్యో జంబా పైకి వచ్చిందంటే ఇది ఏదో చేసేస్తుంది పదో దొరుకుందాం మన గురువు చావు దెబ్బలు తిని పడిపోయాడు మనకు కూడా ఇలాగే పడిపోతే మనకి దెబ్బలే ఉండవు ఐడియా
దునపతుల సంగతి మీరు చూడండి. లటుకు వల్లపుల చితికి తగిలి మెటిక లిరిగి మెరిసిన ప్రేమ ఇది తొలి ప్రేమ అసలు కేటుకు మనకు మటుకు తెలిసిన చిలక తగిలి మెలిక తిరిగి మెరిసిన ప్రేమ మలకరి ప్రేమ నిడిసి పడిన పడుచు సింగారాలు ఒడిసి పట్టేయనా